కల్వకుంట్ల కవిత పేరు అందరికీ సుపరిచితమే కానీ కేసీఆర్ కూతురుగా జాగృతి నాయకురాలిగా తెలంగాణ సాంస్కృతికి సంబంధించిన ప్రతిబింబంగా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయాల్లో అదేవిధంగా ఇతర వివాదాల్లో కూడా సంచలనంగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈరోజు మనతో ఉన్నారు ఆమెతో చాలా విషయాలు మాట్లాడదాం కవిత గారు నమస్కారం కవిత గారు సడన్గా మీకు మహిళలు గుర్తొచ్చారు మహిళా ఉద్యమాలు గుర్తొచ్చినాయి మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చినాయి కారణం ఏంటి రెండు ప్రధాన కారణాలండి ఒకటి భారతీయ జనతా పార్టీ రెండు సార్లు అంటే 2014 లో 2019 లో మహిళా రిజర్వేషన్ మీద వాళ్ళ మానిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్నారు రెండోది ఇప్పుడు వచ్చే ఎన్నికల కన్నా ముందు ఇంకా రెండు పార్లమెంట్ సెషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అంటే 9 సంవత్సరాల్లో ప్రతి మహిళా దినోత్సవం రోజు అడుగుతానే ఉన్నాం మహిళా బిల్లు పెట్టండి మహిళా బిల్లు పెట్టండి అని కానీ వాళ్ళు ఇంతవరకు పెట్టలేదు అయితే చరిత్రలో ఒక మంచి అవకాశం ఇప్పుడు పార్లమెంట్ లో రెండు పార్లమెంట్ సభల్లో లోక్సభలో రాజ్యసభలో మంచి మెజారిటీ ఉంది భారతీయ జనతా పార్టీకి సో ఇప్పుడు వాళ్ళు బిల్ పాస్ చేయాలనుకుంటే వారం కూడా పట్టదు వాళ్ళకు అప్పుడు ఒక్కసారి బ్రేక్ పడిందంటే 27 సంవత్సరాలు అయింది ఇంతవరకు మళ్ళీ మహిళా బిల్లు రావట్లేదు కాబట్టి వాళ్ళని మనం డిమాండ్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ చేసి వాళ్ళు రాజకీయ కారణాలకో దేనికోసమైనా మహిళా బిల్లు పాస్ చేస్తే మాత్రం చాలామంది మహిళలకు వేలాది మంది మహిళలకు ఉపయోగపడుతుందని ఇష్యూ టేక్ అంటే మీరు తీసుకోగానే బీజేపీ ఎందుకు పాస్ చేస్తుందని అనుకుంటున్నారు నేను తీసుకోవడం కాదు నేను తీసుకుంటే ఎందుకు పాస్ చేయకూడదు చెప్పండి మేము అన్నాడ తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాటం చేశాం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది టేకప్ చేశారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెట్టారు కానీ ఇప్పుడు మీరు ఈ ఇష్యూ ఎత్తుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా వ్యక్తిగతమైన సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ ఇష్యూని ఎత్తుకున్నారా లేదు మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించుకోవడానికి ఇంకో ఎజెండా అంశంగా దీన్ని తీసుకొచ్చారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడడానికి తెలంగాణ జాగృతి భారత్ జాగృతి అయింది సో భారత్ జాగృతి మొదటి కార్యక్రమం మహిళల కార్యక్రమం కావాలని చెప్పి ఇష్యూని ఎన్నుకున్నాం రెండు బీఆర్ఎస్ లీడరు జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తే ఖచ్చితంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడో ఒక దగ్గర చిన్నదో పెద్దదో వార్త అన్నది రావడం జరుగుతుంది వచ్చిందంటే చాలామంది లైక్ మైండెడ్ పీపుల్ ఎన్నో మహిళా సంఘాలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా రాజకీయపరమైన కారణమే అందులో అనుమానం లేదు దశాబ్దాలుగా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది మహిళా రిజర్వేషన్ బిల్ అనేది కాంగ్రెస్ ట్రై చేసింది చాలా చాలా పార్లమెంట్లో చాలా చర్చకు కారణమైంది వివాదాల కారణమైంది చాలా పార్టీలు ఓపెన్గా సపోర్ట్ చేసింది చాలా పార్టీలు ఓపెన్గా వ్యతిరేకించింది కూడా ఇంత కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయిందని ఇప్పుడు సడన్గా మీరు వచ్చి ఒక నిరసన దీక్ష ఇంకో కార్యక్రమం చేపట్టడం ద్వారా మొత్తం దేశంలో ఒక పెద్ద సంస్కరణ వస్తుందని చెప్పి ఎలా నమ్ముతున్నారు వస్తుందనే ఆశతోనే మొదట అడుగేయాలండి ఖచ్చితంగా అందుకోసమే ఈ అడుగేస్తూ ఉన్నాము రెండోది బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్తోని అసెంబ్లీలో కూడా తీర్మానం పాస్ చేస్తున్నాం మేము పాస్ చేసి ఎప్పుడు భారత జనతా పార్టీ బీజేపీ బిల్లు తెచ్చిన పార్లమెంట్లో రాజ్యసభలో రెండిట్లో మా మద్దతు ఉంటుందని చెప్పి ఇక్కడ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాం అర్జెంటుగా ఏం గుర్తుకు రాలే మా ఎజెండాలో ఎప్పుడు ఉంది ప్రతి మహిళా దినోత్సవానికి అడుగుతున్నాం అయితే అడగడంలో ఒక టోకనిజం అయిపోయింది ప్రతి పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే దాని మీద యాక్షన్ ఆన్ గ్రౌండ్ ఎవరు చేస్తలేరు సో వై షుడ్ ఐ నాట్ డూ ఇట్ అనే కమిట్మెంట్ గురించి మీరు అంటున్నారు కాబట్టి మీ కమిట్మెంట్ గురించి ఒక ప్రశ్న వస్తుంది 2014లో మీరు అధికారంలోకి వచ్చారు తెలంగాణ తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చారు ఒక్క మహిళా క్యాబినెట్ మంత్రి మీ దగ్గర లేదు ఏం కమిట్మెంట్ మిమ్మల్ని మేము మీ పార్టీని గుర్తించాలి మీరు మీ పార్టీలో ఇప్పటివరకు ఒక రాజ్యసభ సభ్యురాలు ఒక మహిళా సభ్యురాలు అనేవాళ్ళు లేరు ఎలా మీ పార్టీ కమిట్మెంట్ని చూడాలి మీరు పార్లమెంట్ సభ్యురాలుగా లోక్సభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు ఎన్నికైన 5 సంవత్సరాల కాలంలో మీరు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రస్తావన లేదు మీ కమిట్మెంట్ని ఎలా చూడాలి ఒక మహిళా గవర్నర్ ఉంది గవర్నర్ నాకు అవమానం జరుగుతుంది గౌరవం దక్కట్లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తుంది మీ కమిట్మెంట్ని ఎలా చూడాలి మీ పార్టీ కమిట్మెంట్ ఒకటి నేను పర్సనల్గా నేను 5 సంవత్సరాల్లో ప్రతిసారి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్కి ఫేవర్గా మాట్లాడాము నేను పార్లమెంట్గా మెంబర్గా ఉన్నప్పుడే టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది మీరు ఎప్పుడు పెట్టినా కూడా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తామని ఫస్ట్ 5 ఇయర్స్లోనే చెప్పడం జరిగింది ఎస్ ఫస్ట్ టర్మ్లో మనకు తక్కువ ఎమ్మెల్యేసు అసలు మినిస్టర్స్ లేకపోవడం అన్నది ఒక లోటుగా కనిపించింది కాబట్టి దాన్ని సరి చేసుకున్నాం ఇప్పుడు మనకు మంత్రులు ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు అండ్ ఆల్సో బీఆర్ఎస్ పార్టీ ఏది ఎగ్జెంప్షన్ కాదు కదండి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మంచి ప్యాట్రియార్కియల్ సిస్టమ్ పితృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినటువంటి పార్టీలే బీజేపీ పార్టీ కూడా అతీతంగా కాంగ్రెస్ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ డెఫినెట్లీ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ చట్టం చేసేంత వరకు మహిళలకు అవకాశాలు రావండి బీఆర్ఎస్లో మీరు ఏదైతే మహిళా రిజర్వేషన్లు కావాలని ఇప్పుడు ఉద్యమం చేద్దామని సిద్ధపడిన కవిత తండ్రి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కూడా పితృస్వామ్య వ్యవస్థ అక్కడ అన్ని పార్టీస్లో టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మీరు యు నేమ్ ద పార్టీ ఓన్లీ
మమతా బెనర్జీ గారు ఉన్న పార్టీలో మమతా బెనర్జీ గారు లీడ్ చేసే టీఎంసీలో అత్యధికంగా మహిళలకు ఇచ్చారు సీట్లు. మేడం జయలలిత గారు బతుకున్నప్పుడు ఆవిడ అత్యధికంగా సీట్లు ఇచ్చింది మహిళలకు. కానీ పురుషులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఏ పార్టీలో అయినా కూడా ఎక్కువ ప్రాధాన్యత లభించలేదు. ఇంక్లూడింగ్ బోత్ కాంగ్రెస్, సోనియా గాంధీ మేడం ఉన్నా కూడా లభించలేదు. ఆ మనం ప్రధానమంత్రులు చేసుకున్నాం, రాష్ట్రపతులను చేసుకున్నాం, గవర్నర్లను చేసుకున్నాం, కానీ మనం అసెంబ్లీలో పార్లమెంట్లో మాత్రం అవకాశం. దేశాన్ని సంస్కరించే బదులు ఇంట్లో నుంచి సొంత పార్టీ నుంచి సంస్కరణ తీసుకురావచ్చు కదా, దేశానికి తర్వాత ఆదర్శం కావచ్చు కదా, మీ ఉద్యమం ఇక్కడి నుంచి మొదలు పెట్టచ్చు కదా. డెఫినెట్లీ నేనేమంటున్నా, ఇవాళ చిన్న చిన్న చట్ట సవరణతోని బీజేపీకి ఉన్నటువంటి మెజారిటీతోని ఒక వారంలో అయిపోయే పనికి ఇండివిజువల్గా ఒక్కొక్క పార్టీ వేలాది మంది లక్షలాది మంది ఫైట్ చేయడం కన్నా ఎక్కడైతే పెయిన్ పాయింట్ ఉంటుందో, ఏది కొడితే సొల్యూషన్ వస్తుందో అక్కడ ప్రెషర్ పెట్టడం తెలివైన పని. మహిళలకి 27 సంవత్సరాల నుంచి బిల్లు ఒకసారి పెట్టాలనుకున్న తర్వాత ల్యాప్స్ అయిపోతే ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం మాట్లాడదాం, డెఫినెట్గా అవకాశం ఉంటే బీజేపీకి ఉన్నటువంటి బ్రూట్ మెజారిటీ, వాళ్ళు సొంతంగానే 303 మంది ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రాజ్యసభలో కూడా వాళ్ళు మెజారిటీ వచ్చారు. వాళ్ళు అనుకుంటే 1 వీక్లో అయిపోద్దండి, నేను చెప్తున్నా కదా, 3 నెలల చట్ట. ఆ పొలిటికల్ ప్రెజర్ బిల్డ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ పొలిటికల్ ప్రెజర్ మీ పార్టీలో, తెలంగాణలో, మీ ఇంట్లో చేయలేకపోతున్నారా? నేను అనేది ఏంటంటే ఒక పార్టీ ఏదో అతీతం. మీ స్వరం కూడా, మీ స్వరం కూడా మీ పార్టీలో, మీ కుటుంబంలో అది ఆ స్వరాన్ని పెంచి చూపించడంలో భాగంగానే ఇది కనిపిస్తుందా, ఈ ఉద్యమం, ఈ లీడర్షిప్ తీసుకోవడం? నాట్ రియల్లీ. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి ధర్నా పెట్టలేదు కదండి, భారత్ జాగృతి నుండి ధర్నా పెట్టాను. భారత జాగృతి నుంచి పెట్టారు కాబట్టి మీరు ఇంట్లోనే తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారా అనేది నా పాయింట్. లేదు లేదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాడ్ కవిత అనే ఒక పాయింట్ తో ఏమైనా వస్తున్నారా అనేది. నో 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 నో, నథింగ్ లైక్ దాట్. నేనేమంటున్నా, నేను చాలా జూనియర్నండి మా పార్టీలో. నేను ఉద్యమాలలో ప్రజల్లో ఉన్నప్పటికీ 2014 నేను ఆఫీషియల్గా బీఆర్ఎస్ నుంచి ఎంపీగా. మీరు జూనియర్ అని అంటున్నారు, మీకు అవకాశాలు కేసీఆర్ కూతురు కాబట్టి అవకాశాలు దక్కినాయి అని ఎంతమంది అయితే వాదులాడుతున్నారు. కవితకి అవకాశాలు పార్టీలో దక్కట్లేదు, మిగతా వాళ్ళకి దక్కినంతగా, సోకాల్ జూనియర్స్, మీరు చెప్పబడుతున్న జూనియర్స్కి దక్కినంతగా కవిత దక్కట్లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి పాయింట్ మీకు బాగా అనిపిస్తుంది? నేనేమంటానండి, రాజకీయాల్లో ఓపిక ఉండాలి, ఎవరికైనా మహిళ అయినా పురుషుడైనా ఓపిక ఉండాలి. చాలా తెలివిగా, ఓపికగా, నిబద్ధతతో పార్టీకి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అది మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైనా సరే. నాకు ఇక్కడ అవకాశం రాలేదు కాబట్టి నేను ఏదో గోల చేస్తాను, అది చేస్తాను అని అంటే అది పర్సనల్ కెరీర్కి దెబ్బ అవుతుంది తప్ప పార్టీకి ఉపయోగపడదు, పర్సనల్కి ఉపయోగపడదు. సో పాలిటిక్స్లో ఫస్ట్ కావాల్సింది ఓపిక. నాకు చాలా ఉంది, పుష్కలంగా ఉంది. నాకు అవకాశాలు వచ్చేంతవరకు నేను ఎదురు చూస్తాను. ఫేర్గా చెప్పండి, ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ గురించి ఇంత పోరాటం చేసిన వ్యక్తిగా మీకు మీ రాజకీయ జీవితంలో, మీరు జూనియర్ అయినా, ఈ వాట్ ఎవర్ దిస్ 10-15 ఇయర్స్ రాజకీయ జీవితంలో మిమ్మల్ని మీ పార్టీలో అణచివేతకు గురికి కాపాడి ఉన్నారా మీరు? నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. నేను డైరెక్ట్గా పార్టీలో 2004లో ఎంపీగా కంటెస్ట్ చేశా కదండి, మంచి మెజార్టీతో గెలిచా. తర్వాత నేను ఎంపీగా ఓడిపోయాను. అయినప్పటికీ పార్టీ నాకు లోకల్ బాడీస్లో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? నాకు నాకు గుర్తింపు లేకపోతే ఇస్తుందా? నా వల్ల ఏదో కొంత పార్టీకి 2 ఓట్లు వస్తాయో ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఇస్తారు కదా. 2014లో నాకు ఓట్లు వచ్చినవి, అంతకన్నా ఎక్కువ ఓట్లు 2019లో వచ్చింది. అయినప్పటికీ టెక్నికల్గా ఓడిపోవడం జరిగింది. మీకు తెలుసా ఎలక్షన్ ఎట్లా అయింది, 24 ఈవీఎంలు, 185 మంది అభ్యర్థులు, అవన్నీ మీకు తెలుసు. కానీ ప్రాధాన్యత లేకపోతే 2 సార్లు నాకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చింది అంది పార్టీ. కానీ మీ కుటుంబంలో ఎవరికైతే మిగతా వాళ్ళకి దక్కిన అవకాశాలతో పోలిస్తే, సరే కుటుంబ పాలన దాని తర్వాత, దాని గురించి తర్వాత మాట్లాడదాం, మీ పార్టీలో, మీ కుటుంబంలో, మీ పార్టీలో వాళ్ళకి దక్కిన అవకాశాలతో పోలిస్తే మీకు చాలా తక్కువ దక్కిన అనేది ఒక డిస్కషన్ ఉంది మీ పార్టీలో? నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అవన్నీ సిల్లీ డిస్కషన్స్. అండ్ పర్సనలీ నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ కంపేరింగ్ మైసెల్ఫ్ విత్ ఎనీబడీ. ఇప్పుడు మా బ్రదర్ ఉన్నారు అనుకోండి, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంత సీనియరు, ఆయనది ఉంటుంది. హరీష్ రావు గారు ఉన్నారు అనుకోండి, ఆయనది ఉంటుంది. కొప్పలీశ్వర్ గారు ఉన్నారు అనుకోండి, ఆయనకు వచ్చే అవకాశాలు వేరు. సంతోష్, మా బాలికా సుమన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు వేరే వస్తుంది. సంతోష్ గారికి వచ్చే అవకాశాలు వేరే ఉంటాయి. నేను అనేది ఏంటంటే అట్లా ఒకరితోనొకరు కంపేర్ చేసుకుంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందుకు రాలేమండి. మనకు ఏ రోల్ ఇచ్చినా అందులో ఎంత పని చేస్తామన్నది ఇంపార్టెంట్ తప్పితే. మీరు మీ పార్టీలో, తెలంగాణలో, మీ కుటుంబంలో మీరు జస్టిఫై చేసుకుంటున్నారు, భారతదేశంలో మాత్రం అవకాశాలు దక్కాలి, అది ఏ పార్టీ అయినా పితృస్వామ్య వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. రెండింటికి కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. లేదండి, ఎందుకని చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు నేనేదో బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి మహిళలకు అవకాశం ఇచ్చిందని చెప్తే అప్పుడు తప్పవుతుంది. అది నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడైనా సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే, ఎప్పుడు కూడా మహిళలకు ఎంత రావాలో అంత అవకాశాలు రాలేదన్నది వాస్తవం.
అందుకు బీఆర్ఎస్ కూడా వన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. మన మొత్తం దేశమే పితృస్వామ్య వ్యవస్థలో నడుస్తున్నటువంటి దేశం. మీరు రాజకీయాలు వదిలిపెట్టండి, వ్యాపారంలో సమానమైన అవకాశాలు వస్తున్నాయా, ఉద్యోగాలలో వస్తున్నాయా, చదువులో వస్తున్నాయా? ఒక పేద మధ్యతరగతి ఇల్లు ఉంటే బిడ్డను పంపాలనా కొడుకును పంపాలా చదువుకొని అంటే కొడుకునే ఇప్పటికి కూడా ఎన్నుకుంటా ఉన్నారు. ఇది మారదు, రేపు పొద్దునకి మారదు. నో, నేను అనేది ఏంటంటే ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్లో వెంటనే మారదు. కానీ మీరు గుర్తుండి ఉంటుంది, మనం ముందు ఎస్సీ ఎస్టీస్కి అవకాశాలు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అట్లనే అన్నారు, ఏముంది ఆల్రెడీ మళ్ళీ అప్పర్ కాస్ట్ వాళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళనే పెడతారు అది ఇది అన్నారు. నౌ సీ, దేర్ ఆర్ సో మెనీ లీడర్స్ ఇన్ ఎస్సీ అండ్ ఎస్టీస్ హూ హావ్ ఎమర్జ్డ్. సో మహిళలకు కూడా ఒక లైన్ గీస్తే, ఒక అవకాశం ఇస్తే బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీ, ప్రతి ఒక్క పార్టీ చచ్చినట్టు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంక్లూడింగ్ బీజేపీ, ఇలా బీజేపీలో ఎంతమందికి అవకాశాలు ఇచ్చారని మనం మాట్లాడితే ఇవ్వలేదు కదా, రావాల్సినంత అయితే ఇవ్వలేదు. కాంగ్రెస్లో ఇవ్వలేదు కదా రావాల్సినంత. సో ఆ అవకాశాలు ఇప్పుడు నేను నష్టపోయాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ లాజిక్ ప్రకారం నా తర్వాత జనరేషన్ ఎందుకు నష్టపోవాలి, పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎందుకు నష్టపోవాలి? సో నేను అనేది ఏంటంటే నా బాధ్యత యాజ్ అ విమెన్ మెంబర్ తప్పకుండా విమెన్ రిజర్వేషన్ బిల్ కోసం పుష్ చేయాలి. నేను మొదలుపెట్టినటువంటి ఏ అంశాలు కూడా, నేను బతుకమ్మ ఎత్తుకుంటే 9 ఏండ్లు దింపలేదండి, 9 ఏండ్లు చేస్తూనే వచ్చాం. అంబేద్కర్ గారిని విగ్రహం అసెంబ్లీలో పెట్టాలంటే పెట్టే వరకు పోరాటం వదలలేదు. జనరల్గా నేను పర్సనల్గా తీసుకున్న ఎజెండా ఏది కూడా అంతు చూసే వరకు వదిలిపెట్టలేదు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నాను, అది ఎప్పుడైనా సరే డెఫినెట్గా అందులో నా పాత్ర ఉంటుంది. అప్రిషియేటెడ్. కానీ ఒక ఈ రిజర్వేషన్కి సంబంధించి ఒక ఫైనల్ క్వశ్చన్, కరుణానిధి కూతురికి, కళిమునికి, శరద్ పవార్ కూతురికి, సుప్రియకి దక్కినంత ఆదరణ లేకపోతే దక్కినన్ని అవకాశాలు కుటుంబంలో ఆ పరిస్థితులు మీకు ఈక్వల్గా ఉన్నాయా? డెఫినెట్ ఉన్నాయి, ఎందుకు లేవండి. కుటుంబం అన్నది పక్కన పెడితే కేసీఆర్ గారు చాలా విఘ్నతతోని స్టేట్స్మెన్లీగా ఆలోచించేటటువంటి వ్యక్తి. ఎవరి టాలెంట్ ఎంత ఉంది, ఎవరిని ఎక్కడ వాడుకుంటే బాగుంటుంది పొలిటికల్గా, ఆయనకున్న నాలెడ్జ్ ముందు మేము మాకు అవకాశం రాలేదనుకుంటే మా అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ఎవరికి ఎట్లా అవకాశం ఇవ్వాలో, పార్టీకి ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం కట్టుబడి. కానీ ఈ రిజర్వేషన్ల అంశాన్ని మీరు తీసుకోవటం వెనుక తాజాగా మీరు ఇరుక్కున్న వివాదాలు, మీరు రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోబోయే సమస్యలు, వాటన్నిటికీ ఒక థ్రెట్ పెట్టడానికి, ఒక చెక్ పెట్టడానికి ఈ అంశాన్ని ఎత్తుకున్నారు అని వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అంత కవరప్ ఇచ్చుకోవాల్సినంత మిస్టేక్స్ నేనేం చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరూ ఒకటేమనుకుంటున్నారంటే వీళ్ళు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారని. ఎస్, అగ్రెసివ్గా మాట్లాడతాం. ఎన్నికలు 1.5 ఇయర్ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు. ఈ లోపల భారత రాష్ట్ర సమితిని విస్తృతపరచాలి, అన్ని రాష్ట్రాల్లో మనం ఎక్స్పాండ్ కావాలన్నటువంటిది ఒక అంశం. అయితే మోడీ ఫెయిల్యూర్స్ని దేశం ముందు ఎక్స్పోజ్ చేయడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ మిస్టర్ మోడీ ఈజ్ మహిళా రిజర్వేషన్ బిల్ ఇవ్వకపోవడం. ఎందుకంటే 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టారు, ఆయన ప్రతి సంవత్సరం జెండా ఎగరేసినప్పుడల్లా ఎర్రకోట మీద నుండి నారీశక్తి అంటారు. నారీశక్తి నారీశక్తి అని నారేబాజీ తప్పితే, స్లోగనీరింగ్ తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు. ఈ వంట గ్యాస్ అని చెప్పి ఉజ్వల పెట్టారు, ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, ఉచితంగా బియ్యం ఇచ్చినా సిలిండర్ కొనుక్కునేంత పరిస్థితి లేని పేద దేశం మన దేశం, అయినా కూడా సబ్సిడీ ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదు. మహిళలకు ఎక్కడ ఏం చేశారు చెప్పండి బీజేపీ పార్టీ? సో డెఫినెట్గా ఒకరి తర్వాత ఒకటి ఆ ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేయాలి, కాబట్టే వాయిస్ పెంచ్. నేను సైలెన్స్ని బ్రేక్ చేస్తున్నాను, లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడం కోసమే మీరు ఇష్యూ ముందుకు తీసుకొచ్చారు అని అంటే, అసలు స్కామ్ జరిగిందో లేదో వాళ్ళకే తెలియదండి బాబు. విషయం ఏంటంటే స్కామ్ అయిందా లేదో ఎవరికి తెలియదు, ఆ స్కామ్ అయితే ఎంత స్కామ్ అన్నది తెలియదు. మీరు ఒక 10 మంది బీజేపీ వాళ్ళు తీసుకొని చూడండి, ఒకటి 100 కోట్లు అంటాడు, ఒకటి 10,000 కోట్లు అంటాడు, ఓ మాన్బాడు అయితే 100 కోట్లు అంటాడు, అసలు అది ఏందన్నది ఎవరికి అర్థమైతే లేదు, అది ఓ బ్రహ్మ పదార్థం లాగుద్ది. సో నేనేమంటున్నా, ఆ బ్రహ్మ పదార్థాన్ని డీకోడ్ చేసే బాధ్యత నేను తీసుకోదలుచుకోలేదు. సి, వాళ్ళ ప్రైమరీ టార్గెట్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈయనకు హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, ఈయన ఆల్రెడీ తెలంగాణలో ఇంత పనిచేసిండు, మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిండు, ఈయన దేశమంతా తిరిగి మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తే మాకు థ్రెట్ అన్నటువంటిది ఫండమెంటల్ భయం భారతీయ జనతా పార్టీకి. కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి, ఎవరు దొరుకుతారు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరిని నెట్టేసి పట్టుకోవాలి. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ, ఇంకా మీరు చూడండి 1.5 ఇయర్లో ఏమేమి చేస్తారో చూడండి. నన్ను ఒక్కదాన్ని కాదు, ఫ్యామిలీలో నన్ను టార్గెట్ చేశారు ఫస్ట్. వద్దిరాజు రవిచంద్ర గారు ఏం చేసిండండి, ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? మా నామ నాగేశ్వరరావు గారు 200 పైచిల్ కోట్లు ఈడీ సీజ్ చేసింది. అట్లానే గంగుల కమలాకర్ ఇంటికి సిబిఐ వస్తుంది, మల్లారెడ్డి గారి ఇంటికి ఐటీ రిపీటెడ్ రేడ్స్ అవుతాయి. ఇట్లా మల్టిపుల్ పీపుల్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ ఆగమాగం చేయాలి, ఏదో చేసి బెదిరించి భయపెట్టి పొగరాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మోదీ హైతో ముమ్కిన్ హై అని ఒకటి చెప్తారు వాళ్ళు. మోదీ హైతో ఎంత ముమ్కిన్ హై అంటే అసలు నిప్పు లేదు, పప్పు లేదు, పొగ మాత్రం గ్యారంటీ వస్తుంది. ఏం చేస్తున్నారు ఇవాళ, కంప్లీట్లీ ఏజెన్సీస్ని వాడి టోటల్ ఫాల్స్ కేసెస్ పెట్టి అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం.
ఇట్ ఈస్ అ పొలిటికల్ ఇష్యూ టుడే, ఇష్యూ ఆఫ్ డెమోక్రటికల్ వాల్యూస్ అండ్ రైట్స్. సో నేను అనేది ఏంటంటే, నాకన్నా ముందు వేరే రాష్ట్రాల్లో మీరు చూసుకున్నట్టయితే 5,000 పైచిలు కేసులు పెడితే అందులో 7 కూడా అరెస్ట్ చేయలేదు, 7 కూడా కన్విక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరిని పొలిటికల్గా ఇన్ఫ్యాక్ట్ ఎవరినైనా ఈ ఏజెన్సీస్ పట్టుకెళ్ళి నువ్వు బీజేపీలో చేరు, నువ్వు అది చేరు, ఇది చేరు అనడం తప్పితే వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితే లేదు. కానీ అదే పాయింట్ ఇప్పుడు, సరే మీరు అంటున్నట్లుగా బీజేపీ కేసీఆర్ని టార్గెట్ చేయడానికి కవిత మీద రకరకాల ఏజెన్సీల రూపంలోనో ఒక స్కామ్లు పేరుతున్నారు. ఒక్కదాని మీద కాదు, పార్టీలో మల్టిపుల్ పీపుల్ సరే వస్తున్నారు. అలానే మీరు మీరు భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే సమస్యలు లేకపోతే జైలుకి వెళ్ళే పరిస్థితిని తప్పించుకోవడానికి మీరు ఈ మహిళా రిజర్వేషన్లు అనే అంశాన్ని తీసుకొచ్చి మీ వాయిస్ రెయిజ్ చేసి బీజేపీకి చెక్ పెడుతున్నారని ఎందుకు అనుకోకూడదు? నేనేమంటున్నా, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినా చేయపోయినా నేను వాళ్ళని చేస్తా. ఇది కేసీఆర్ గారు ఆటోమేటిక్గా ఇదివరకే చెప్పారు. మోదీ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను అడుగుతూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు అనేక రంగాలలో ఈ దేశాన్ని ఫెయిల్ చేశారు. దేశం చాలా భరోసా పెట్టి వాళ్ళకు 203 సీట్లతో అవకాశం ఇస్తే ఒక్క పని వాళ్ళు సక్క చేయలేదు. ఇవాళ ఏంది, ఏం పని చేసిండ్రు అని అడిగితే ఉల్టా దబాయించుడు, నీకు ఇప్పుడే అంత ప్రేమ వచ్చిందా, నా ప్రేమ సంగతి పక్కన పెట్టు, మహిళల మీద నీ ప్రేమ సంగతి ఏందో చెప్పరాదు. నిన్న మా అర్ణక్కు బాగా కోపం వచ్చినట్టుంది నా మీద, ఈమెకి ఇప్పుడు సడన్ గా ప్రేమ వచ్చిందా. నేను ఒకటే అడుగుతున్నా, నా ప్రేమ సంగతి పక్కన పెట్టండి. మీ కమిట్మెంట్ ఏంటి? బీజేపీ మీరు 2 చెప్పారు, 2014, 2019 మీరు మాటిస్తే మడమదిప్పం టైపు డైలాగులు కొడుతూ ఉంటారు కదా మోడీ గారు, మరి మీ కమిట్మెంట్ ఏంది? ఇంత మెజారిటీ ఉన్నప్పుడు కాకపోతే అవుతుందా ఇంకెప్పుడన్నా మహిళా బిల్లు? మనం చూసినాము, ఇదివరకు 2010 మహిళా బిల్లు పాస్ చేసినప్పుడు తెలంగాణ బిల్లు పాస్ చేసినంత హంగామా చేసినారు. ఆనాడు ఆ మంత్రి గారిని కనీసం ఆ బిల్లు కూడా చదవనియలేదు. ఒక ఆయన అయితే సీసా పగలు కొడితే మొత్తం నెత్తురు గారుతా ఉంటే చెయ్యి. ఆ విజువల్స్ అన్ని ఇంకా గుర్తున్నాయి మనందరికీ. నేననేది ఏంటంటే, అంత హంగామా అయ్యి ఆగిపోయినటువంటి బిల్లు, నవ్ వెన్ యూ హ్యావ్ సో మచ్ మెజారిటీ యూ కెన్ పుష్ ఇట్ త్రూ. మీరు అనుకుంటే వన్ వీక్ పని, మీరు అనుకోవడం లేదు, మీరు అనుకోవాలని మేము ప్రెజర్ పెడతా ఉన్నాం. దానికి లిక్కర్ కేసు, దానికి ఇంకో కేసు, అన్నీ కొడుగుడు మీద ఈకలు బీకడం అన్నది యూజ్లెస్ పని. ఇక స్లైట్లీ రిజర్వేషన్ నుంచి బయటకు వద్దాం. మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు? జైలు పంపుతారు అనుకుంటున్నారా? జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు? వాళ్ళు పంపుతారని మీరు అనుకుంటున్నారా? ఏమో ఇప్పుడు రాజకీయమో ఉండొచ్చు, నిజం ఉండొచ్చు, లేకపోతే అవసరం ఉండొచ్చు. మనిషి శిష్యుడే జైలుకి వెళ్ళారు. చాలా మంది ఊహించిన వ్యక్తులు, అసలు జైలు అంటే ఎలా ఉంటుందో కూడా ఆలోచించడానికి కూడా సాహసం చేయని వ్యక్తులు అందరూ జైలుకి వెళ్ళారు. సో మీరు కూడా రెడీగా ఉన్నారు జైలుకి వెళ్ళడానికి? నేనేమంటున్నా, ఇవాళ ప్రతి ఒక్క మనిషికి మోడీ తర్వాత వస్తాడు, ఈడీ ఫస్ట్ వస్తుందని అర్థమైంది. సో వాళ్లకు చేతిలో ఉన్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ పట్టుకొని కొంతకాలం పాటు వీళ్ళను, కొంతకాలం పాటు వాళ్ళని జైల్లో పెడితే ఏదో రాజకీయ ప్రయోజనం వస్తుంది అని అనుకుంటే, అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ వాళ్ళు తీసుకుంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు, మనం చేయడానికి ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ థింగ్, ఎన్ని ఏజెన్సీస్ వచ్చినా ఏమొచ్చినా నేను కోఆపరేట్ చేస్తున్నా కంటిన్యూస్గా. సో లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ ఆస్క్, లెట్ దెమ్ ప్రోప్. అది వాళ్ళు ఏం కోర్స్ తీసుకుంటారు, ఎట్లా చేస్తారు, ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. వాళ్ళు చేయనండి, లెట్ ద టైమ్ ప్రూఫ్. ఆల్రెడీ సిబిఐ వచ్చింది, ఈడీకి రేపో ఎల్లుండో ముందు హాజరు కాబోతున్నారు అంటున్నారు, తర్వాత నెక్స్ట్ మిగిలిన తీహార్ జైలే అంటున్నారు. నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరికీ, మీరు పార్టీకి రమ్మంటే రాలేదట, మీరే చెప్పారు, అది నేను అనేది కాదు. సరే, మీరు వాళ్ళ ఇష్టాన్ని తీర్చకపోతే మీ కోరికను తీర్చడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి ఇబ్బంది పెట్టే రకమైనటువంటి పాలిటిక్స్ దేశానికి అయితే మంచిది కాదు. ప్రజల మనసు చూరగొని గెలవాలి తప్పితే, లేదు లేదు నువ్వు రాకపోతే నీ మీద కేసు పెడతా, ఇది పెడతా, అది పెడతా. ఇవాళ నిన్న కేజ్రీవాల్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా, మనీష్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు కేసు ఉండదని చెప్పి. సో ఇవన్నీ చూస్తున్నాం ఆల్రెడీ. హిమంత బిశ్వ శర్మ గారు చేరితే ఆయన మీద కేసు లేదు, ఇవాళ సింధియా గారు చేరితే ఆయన మీద కేసు లేదు, అట్లా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేననేది ఏంటంటే, పవర్ వాళ్ళ చేతిలో ఉంది. ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ దే విల్ డూ. వాట్ కెన్ వీ డూ? ఓన్లీ థింగ్ ఇస్ వీ కెన్ హైలైట్. అది మనం ప్రజలకు చెప్పుకోగలుగుతాం, ప్రజల దగ్గరకు వెళ్ళి సహాయం చేయమని అడుగుతాం. అంతకుముందు చేసేది ఏం లేదు. కానీ లిక్కర్ కేసులో మీ చుట్టూ ఎందుకు ఇన్ని నెలలుగా వివాదం నడుస్తుంది? మీరు చాలా సందర్భాల్లో రకరకాల ఇంటర్వ్యూలు కూడా మీరు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికిప్పటికి చూస్తే కేసు చాలా ఇన్వెస్టిగేషన్ ముందుకు వచ్చింది. అమిత్ అరోరా మీకు పరిచయం లేదా? రామచంద్ర పిళ్ళే మీకు అసలు పరిచయం లేదా? అభిషేక్ మీకు పరిచయం లేదా? శరత్, మాగుంట రాఘవ, ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరూ ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నారు. వాళ్లతో మీరు, మనీష్ సిసోడియా మీ ఇద్దరు పేర్లు యాడ్ చేశారు. సో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నతనే జైలుకి వెళ్ళారు. నెక్స్ట్ మీ పేరు పదే పదే వినిపిస్తూ ఉంది. సార్, చాలామంది రాజకీయ నాయకులు, మీ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళు కూడా రేపు మాపు మీరు జైలుకు పోతారని కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరితో మీకు అసలు సంబంధాలు లేకపోతే లిక్కర్ కేసులు మీ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? నేనేమంటున్నా అంటే అండి, నాకు సంబంధాలు ఉండడం, నాకు పర్సనల్గా ఫ్రెండ్స్ ఉండడం ఒక అంశం. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఇరికిచ్చాలి అని
జల్లెడేసి పట్టేటటువంటి సంస్కృతి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మీద పొద్దు నుండి సాయంత్రం వరకు నిఘా పెట్టడం, ప్రతి ఒక్కరి ఫోన్లో పెగసిస్ పెట్టడం ఇది అలవాటైపోయింది. మీ సౌత్ గ్రూప్ అనేది మీకు తెలియదా అసలు? మీరు ఏం తెలియకపోతే చార్జ్షీట్లో మీరు 10 ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే బెయిల్ నిరాకరించిన ఢిల్లీలో ఉన్న కోర్టు ఏదైతే ఉందో కోర్టు బెయిల్ నిరాకరిస్తూ మాట్లాడిన సందర్భంలో మీ పేరు 4 సార్లు ఉచ్చరించారు. ఇవన్నీ మీకేం సంబంధం లేకపోతే చార్జ్షీట్లో ఎలా వస్తుంది, కోర్టులో డిస్కషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది? నేనేమంటున్నా అంటే అండి, ఈ చట్ట పరిధిలో ఉన్న అంశం ఎంతవరకు మాట్లాడచ్చు ఎంతవరకు మాట్లాడకూడదు నాకు తెలియదు. అయినప్పటికీ చెప్తున్నాను, నేను కలిసినటువంటి వాళ్ళలో, నాకు స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు అనేక రకాల వ్యాపారాలు చేస్తుండొచ్చు. వాళ్ళకి మనం వేరే వేరే అంశాల మీద మనం వాళ్ళతో మాట్లాడుతుండొచ్చు. అంత మాత్రం చేత ఈ వ్యాపారాలన్నింటిలో నువ్వే చేపిస్తూ ఉన్నావు, నీకే సంబంధం ఉంది అని బట్టగలిసి నా మీదేస్తే నేనేం చేయగలుగుతాను? ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఎన్ని రకాలుగా ఇట్లా ఎంతమందిని ఇన్వాల్వ్ చేసి ఇరికిస్తుంది అన్నది కూడా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. నా ఒక్కదాందే కాదు కదా, ఇవాళ మొత్తం మొన్న రాయపూర్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా పాపం కాంగ్రెస్ వాళ్ళని మీటింగ్ పెట్టుకోనియకుండా ఈడీ సిబిఐ వాళ్ళందరిని ఎమ్మెల్యేస్ని పంపించి ఇబ్బంది పెట్టడం. సో అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, మన ఇద్దరం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే రేపు పొద్దున మీ రజనీకాంత్ గారు ఏదో చేశారనుకోండి, సారీ చేస్తారని కాదు చేశారనుకోండి, మన ఇద్దరం కలిసి స్కీమ్ వేసాం స్కామ్ చేసామంటే దానికి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి చెప్పండి? సో రామచంద్ర పిల్లే మీ బినామీ కాదా? నేను ఒకటే చెప్తా ఉన్నా అండి, ఎన్ని ఆరోపణలు అయితే చేశారో ఐ విల్ ఓపెన్లీ ఆన్సర్ దెమ్ టు ద సిబిఐ ఆర్ ఈడీ ఆర్ హూఎవర్ విల్. ఓకే, మిమ్మల్ని మొన్న సిబిఐ వాళ్ళు అడిగి ఉండొచ్చు, రేపు భవిష్యత్తులో ఈడీ వాళ్ళు అడగొచ్చు, ఇంకా తర్వాత ఇన్వెస్టిగేషన్లు అడగొచ్చు, కానీ రామచంద్ర పిల్లే ఆయన కుటుంబ సభ్యులతో, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి విత్ అభిషేక్ అందరు కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెళ్ళిన ఫొటోస్, తర్వాత మీరు ఈ మొత్తం కేసు వచ్చిన తెల్లవారే బయట ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఏం ఫ్రెండ్షిప్ లేకపోతే, ఏం లేకపోతే వీళ్ళందరితో కలిసి మీరు ట్రావెల్ ఎట్లా చేశారు? నేను ఒకటే మాట చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ లేదని నేను ఎప్పుడు చెప్పలేదు. నేనేమంటున్నా, నా ఫ్రెండ్స్ ఎక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారు అన్నది, నా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అందులో అన్నది ఇక్కడ క్వశ్చన్, అంతే కదా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కొంతమందితోనే మనం గుళ్ళు గోపురాలు తిరుగుతాం, అది మీకు కూడా తెలుసు. అందులో నేను అనేది ఏంటంటే, వాళ్ళు చేసే వ్యాపారాలలో అసలు తప్పులు జరిగినాయో లేదో తెలియకుండా ఇబ్బంది పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం, మా ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం, తెలిసిన వాళ్ళని పరిచయస్తుల్ని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం, దీంతో ఏంటి అని అంటే ఏం సాధిస్తుంది బీజేపీ రేపు అల్టిమేట్గా? ఏజెన్సీస్ చేయాల్సిన పనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. నేను అందుకే ఇది తీసుకొని వచ్చాను మీకోసం. భారతీయ జనతా పార్టీ చేసే ఫేకరీ ఎట్లా ఉంటుందంటే, కొద్దిగా జూమ్ చేయాలి దయచేసి కెమెరా వాళ్ళు, ఇక్కడ నా ఫోటో వేసి ఒక 3-4 లైన్లు పెట్టారు. ఏంటి, సిబిఐ హ్యాస్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ తెలంగాణ సీఎం కేసీఆర్స్ డాటర్ కవిత అండ్ షీ మే బి అరెస్టెడ్ నెక్స్ట్ అని చెప్పి కింద మొత్తం అంతా 3-4 పేజీలు రాసి ఇక్కడ సోర్స్ దైనిక్ జాగరణ్ అనే పేపర్ అని రాశారు. రైట్, దైనిక్ జాగరణ్లో ఇటువంటి వార్త ఇంతవరకు రాలేదు. అయితే ఇదే సేమ్ 5 లైన్లు కాపీ పేస్ట్ వేలాది లక్షలాది హ్యాండిల్స్ నుంచి ట్వీట్లు రీట్వీట్లు అన్ని డిఫరెంట్ హ్యాండిల్స్, చాలా మటుకు వెరిఫైడ్ హ్యాండిల్స్. సో వీళ్ళది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక అబద్ధాన్ని సోషల్ మీడియా, కొంచెం నేనేమంటున్నా అంటే, ఇది ఒక సిస్టమ్ లాగా, ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేసి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి. అసలు అక్కడ ఏమవుతుందో ఏం కాదో, ఇప్పుడు 2G ఇన్వెస్టిగేషన్ చేశారండి, ఇన్నేళ్ళు చేసి ఏం లేదన్నారు లాస్ట్కి. సో ఇప్పుడు ఇట్లా ఎట్లా ఉంటుందంటే, ఇన్ని పొలిటికల్ కేసెస్ మీరు చూస్తూ ఉన్నారు, ప్రత్యర్థుల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రస్తుతం పెట్టడమే తప్ప, నన్ను నా స్నేహితుల్ని హింసిస్తే ఏమొస్తుందండి? నేనేం పొలిటికల్గా వాయిస్ తగ్గించేదాన్ని కాదు, కేసీఆర్ గారు ఏం వెనక్కి వచ్చేసేటటువంటి మనిషి కాదు, ఖచ్చితంగా బీజేపీని ఎండగడతాం. వాళ్ళు ఏమన్నా చేసుకొని, ఎన్ని ఫేక్ మెసేజ్లు అన్నా స్ప్రెడ్ చేసుకొని, ఫేక్ ఎన్ని కేసులు అన్నా పెట్టుకొని, రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియాను వాడుకుంటున్నాయి, ఫేక్ ప్రత్యర్థుల మీద ఫేక్ చేస్తున్నాయి, బీజేపీ వాళ్ళు మీ మీద వ్యక్తిగతంగా కూడా ఈ పేరుతో చేయొచ్చు, వాట్ ఎవర్. దాని గురించి నేను అది రైటర్ రాగా నేను జస్టిఫై చేయలేను, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది, వ్యక్తులు నచ్చని వ్యక్తుల మీద చేస్తుంది, వ్యవస్థల మీద చేస్తున్నాయి. కానీ ఇక్కడ పాయింట్ అలా ఏంటి అంటే, మీ ఎవరైతే బుచ్చిబాబు మీ ఆడిటర్ ఉన్నారు, ఎవరైతే వి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారు, వాళ్ళు మీ బినామీలుగా సౌత్ గ్రూప్లోకి ఎంటర్ అయ్యి ఆ సౌత్ గ్రూప్లో ఈ లిక్కర్ షాపుల్ని 65% లిక్కర్ షాపుల్ని హ్యాండిల్ చేస్తామని, మాగుంట కుటుంబానికి డిస్టిలరీస్ ఉన్నాయి కాబట్టి ఆ డిస్టిలరీస్ నుంచి లిక్కర్ వెళ్తుంది, వాళ్ళు అక్కడ షాపులు చేస్తారని కదా ఈ మొత్తం కేసు గురించి ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్పేది. సో ఈ మొత్తం వ్యవహారంలో మీ పాత్ర మీరు వెనకుండి నడిపించారు, దీనికి సంబంధించిన ఆధారాలు హోటల్లో మీరు కలిసినవి, వీడియో డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు.
నేనేమంటున్నా, నిజంగా ఆధారాలు ఉంటే 8 నెలల నుంచి ఎందుకు ఆగుతారండి? నిజంగా ఆధారాలు పొలిటికల్ ప్రెజర్ నథింగ్ వాట్ పొలిటికల్ ప్రెజర్ వాళ్ళకేమడ్డం ఉందండి? మా డిప్యూటీ సీఎం నరేష్ చేశారు, నేనెంత అండి? ఐఎమ్ అ స్మాల్ ఫిష్ ఇన్ అ బిగ్ ఓషన్. డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ ఈజ్ అరెస్టెడ్ టుడే. ఐఎమ్ జస్ట్ అన్ ఎమ్మెల్సీ. వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. నేను మీకు సాలిడ్ గా చెప్తా ఉన్నా ఈ రోజు కూడా. ఒబరే హోటల్లో మీ అందరూ కలిసి కూర్చొని మీటింగ్ చేసుకున్న వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నా. చూపించుకోమను, ఏముంది దాంట్లో? ఉంటే చూపించుకోమనండి, దాంట్లో ఏముంది? నేను అనేది ఒక్కటే అండి. ఇప్పుడు ఆధారాలు ఉంటే అధికారంలో ఉన్నారు, నిన్ను ఎవరు ఆపుతున్నారు భయ్? అరే నేను రేపు అరెస్ట్ చేస్తా, ఎల్లున్నా చేయి భయ్, ఉంటే అరెస్ట్ చేయ కదా. దాంట్లో ఏముంది? నేను అనేది ఒకటే, ఫాల్స్ అలిగేషన్స్ చేసి లేనిపోని చర్చ, డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు ఏదో కవిత మీద లిక్కర్ స్కామ్ అంటే మనం మహిళా బిల్లు మాట్లాడకుండా ఈ నాన్సెన్స్ అంతా మాట్లాడుతున్నాం. లిక్కర్ ఇష్యూ వచ్చిన తర్వాత, ఈ స్కామ్ గురించి చర్చ వచ్చిన తర్వాత కవిత సూపర్ యాక్టివ్ అయిపోయారు రాజకీయాల్లో. ఇంతకుముందు 2018 ఓడిపోయిన తర్వాత నుంచి ఎమ్మెల్సీ వచ్చే వరకు మీరు కంప్లీట్ సైలెంట్గా ఉన్నారు. 2018 ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత నుంచి పొలిటికల్లీ కొంచెం యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏవైతే ఈ కేసు వచ్చిందో, కేసు వచ్చిన దగ్గర నుంచి హైపర్గా కనిపిస్తూ ఉన్నారు. పొలిటికల్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తున్న మాట ఇప్పుడు టు కౌంటర్ బీజేపీ, దానికోసమే ఇంత హైపర్గా ఉన్నారు. నేను చెప్పేది ఒకటండి, జీవితంలో మన సొంత వ్యక్తిత్వాన్ని నష్టం చేసేటటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు రియాక్ట్ కాకపోతే, చెప్పుకోకపోతే, మనం ప్రజలకు అర్థమయ్యేలాగా కన్వే చేయలేకపోతే ఎప్పటికీ మన క్యారెక్టర్ మీద మచ్చలాగా మిగిలిపోతుంది. సో నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేశాననే ఆధారాలు మీ దగ్గర ఉంటే మీరు అధికారంలో ఉన్నారు, దానికి చట్టం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తీసుకోమానండి. దాంట్లో చర్చ ఎందుకండి? దానికి బీజేపీ ప్రెస్ మీట్ పెట్టా, అక్కడెక్కడో పంజాబ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టా, ఇక్కడ మా బండి సంజయన రోజ్ పసర్లో నా పేరు తీసుకోను, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్. నేననేది ఏంది? నిజంగా కవిత తప్పు చేసింది, ఎస్ ఇన్వెస్టిగేట్, పుట్ ఇన్ జైల్, అయిపోయే క్వశ్చన్ క్లోజ్ అయిపోతుంది కదా. అది కాకుండా రోజు ప్రెస్ మీట్ పెట్టాలి, మారినక్క కోపం రావాలి, ఎందుకండి ఇవన్నీ? వాళ్ళను మన వాళ్ళ ఫెయిల్యూర్స్ క్వశ్చన్ చేస్తే కన్ఫ్యూజన్ చేయాలన్నట్టు. జైల్లో పెడితే ఒక ఉమెన్ సెంటిమెంట్ రేజ్ అయ్యి పొలిటికల్గా నష్టం జరుగుతుందేమో అని కొంతమంది ఆలోచిస్తున్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకనే మీ అరెస్ట్ పోస్ట్ పోన్ అవుతుందని మీరే ఇప్పుడు చూసారా, మీరే చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ పొలిటికల్ రజనీకాంత్. ఇక్కడ 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 ఉంది బీఆర్ఎస్, ఇక్కడ ఉంది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ, ఇక్కడ ఉంది కేసీఆర్, ఇక్కడ ఉంది కవిత, కేటీఆర్, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు దేన్నైనా పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా మలుచుకోగలుగుతారు, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి. ఎలా జస్ట్ లైక్ దట్ మనీష్ శిష్యుడు అని తీసుకెళ్లిపోయినట్లుగా సింపుల్ గా తీసుకెళ్లిపోవడం సాధ్యం కాదు అనే వాళ్ళు ఉన్నారు. గుడ్, అంత భయం ఉండాలి టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే. ఎందుకంత భయపడుతున్నావు? వాళ్ళు ఉన్నారంటే ఎక్కడ తప్పు లేదు, చేయలేదు. కానీ 100 కోట్లు సౌత్ గ్రూప్ తరపు నుంచి గోవా ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్కి వెళ్ళిన మాట వాస్తవం కాదా? మాగుంట రాఘవ ఎవరు, ఎక్కడో చిన్నపిల్లవాడు, వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం లిక్కర్ వ్యాపారం చేసి ఉండొచ్చు, అతను యంగ్ ఫెలో. శరత్, అరబిందో ఫార్మాకి సంబంధించిన శరత్, మీరు అంటే మీ బినామీగా మీరు డైరెక్ట్గా మీరందరూ కలిసి ఒక సిండికేట్గా ఫామ్ అయ్యారు, సౌత్ సిండికేట్, సౌత్ సిండికేట్. సార్ నా జీవితంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు నేను 3 సార్లు 4 సార్లు కలిసి ఉంటాను సార్. అది కూడా పొలిటికల్ వేదిక మీద అన్న బాగున్నారా నమ్మది, మా నాన్నగారు కొలీగ్ అండి. రాఘవ రెడ్డి అనే వ్యక్తిని ఒక్కసారి ఎక్కడో ఏదో సోషల్ ఫంక్షన్లో కలిసి ఉన్నాయి. ఇక మేమందరం ఒక గ్రూప్ అయినాం, మేమందరం ఏం సార్ అది ఏమన్నా అర్థం పర్థం ఉండే విషయం మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఒక ఆరోపణ చేశారు, ఓకే, లెట్ యువర్ ఏజెన్సీస్ ప్రోబ్. అది వదిలిపెట్టి రోజు పొద్దున ప్రెస్ మీట్లు బీజేపీ పెట్టడము, ఎవరు నెక్స్ట్ అరెస్ట్ అవుతారో బీజేపీ పార్టీ చెప్పడము, పార్టీ చెప్పంగానే ఈడీఎల్ రేడ్ చేయడం. అంటే బెంగాల్లో కూడా ఇది చూసాం మనం. సువేందు అధికారి అనేటటువంటి ఆయనని వీళ్ళు తీసుకున్నాక ఆయన 100 మంది లిస్ట్ ఇచ్చిండట టీఎంసీలో. ఇప్పుడు ఆ 100 మంది మీద రేడ్ జరిగింది. ఇది ఏం పద్ధతి అండి, ఏం రాజకీయం? ఇప్పుడు తెలంగాణలో సరే అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీ పార్టీ మీద, మీ పార్టీలో ఉండే వ్యక్తుల మీద, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద చాలామంది చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. కాంట్రాక్టులు అన్నారు, మిషన్ కాకతీయ మీద వచ్చింది, కాళేశ్వరం మీద వచ్చింది, రియల్ ఎస్టేట్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ వాటిల్లో ఎక్కడ మీ పేరు రాలా, ఓన్లీ ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రమే వచ్చింది. నాకు తెలియదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఏదో ఒకటి క్రియేషన్ చేయాలి అనుకున్నప్పుడు వచ్చింది నా పేరు. అప్పటివరకు ఎక్కడ రాలేదు కదా, అప్పటివరకు ఎక్కడ కవిత ఏ ఇష్యూలోనూ ఇన్వాల్వ్ కాదు కవిత. ఎందుకంటే కవిత ఇస్ అ జూనియర్ పర్సన్ ఇన్ ద పార్టీ. పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయడం, సిన్సియర్గా సీరియస్గా శ్రద్ధతో చేయడం తప్పితే నా రోల్ ఇంకొకటి ఉండదు. మీరు రేపు కూడా చూస్తారు కదండి ఈ లిక్కరు ఇదంతా కూడా, ఎక్కడ ఏమీ లేదు, వాళ్ళకేం దొరుకుతలేదు. కాబట్టి దాన్ని రోజు రోజు పబ్లిసిటీ నాన్సెన్స్, ఇట్లా నేను చెప్పినట్టు ఈ ఫేక్ అకౌంట్స్లో నాన్సెన్స్ తప్ప మ్యాటర్ ఏం లేదు.
కానీ ఒక సీఎం కూతురుగా లేకపోతే ఉద్యమకారుడు కూతురుగా కేసీఆర్ అన్డౌటెడ్లీ హ్యాజ్ ఒక అతనికి ఒక స్టేచర్ కానీ ఇమేజ్ కానీ ఒక కూతురుగా ఆయన కూతురుగా లేకపోతే యాజ్ ఎ ఇండివిజువల్ కవిత ఒక మహిళగా ఒక రాజకీయ నాయకురాలుగా ఒక ఉద్యమకారిణిగా లేకపోతే ఒక సాంస్కృతిక తెలంగాణ జాగృతి పేరుతో మీరు సంస్కృతి తెలంగాణ సంస్కృతి విస్తరించిన వ్యక్తిగా లిక్కర్ కేసులో మీ పేరు వచ్చినప్పుడు డిస్కషన్ అవుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంది బీజేపీ ఎంత తక్కువ స్థాయికైనా ఎంత నీచ స్థాయికైనా దిగజారుతుంది ఎన్నికల కోసం అన్నటువంటిది తేట తెల్లమైంది ఇప్పుడు దారిలో పోతుంటామండి రకరకాల మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు అందువల్ల మనం ఇబ్బంది పడితే ఎట్లా మనమేంటో మనకు తెలుసు మనమేంటో మన పార్టీకి తెలుసు నేనేంటో మా ప్రజలకు తెలుసు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తున్నది నన్ను కాదు కేసీఆర్ గారిని ఆయన ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి ఆయన ప్రచారం మొదలు పెడితే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ టార్గెట్ దానిలో నా ఫీలింగ్స్ ఏమో కోసం మిమ్మల్ని టార్గెట్ చేస్తే అబ్సల్యూట్లీ మీ కుటుంబం నుంచి మీకున్న సపోర్ట్ ఏంటి నైతికంగా ప్రతి ఒక్కరు నాతో ఉంటారు కదండి నేను ఐ యామ్ ఎ డాటర్ మా అమ్మైనా నాన్నైనా అన్నైనా మా హస్బెండ్ అయినా అత్తగారైనా మామగారైనా ప్రతి ఒక్కరు టోటల్గా నాతో ఉన్నారు ప్రతి ఒక్కరు నాకు ఒకటే మాట చెప్పారు నువ్వేం చేయలేదని మాకు తెలుసు ధైర్యంగా ఉండు అని చెప్పారు కానీ మీ మీద ఇన్న ఆరోపణలు వస్తున్నాయి మీరు మీరు ఫైట్ చేసుకున్నట్లుగా మీరు మీరు ఎదుర్కోవడానికి కష్టపడుతున్నట్లుగా చూసే వాళ్ళకి కనిపిస్తుంది ఎవరు ఓపెన్గా బహిరంగంగా వచ్చి మీకు సపోర్ట్గా ఎస్ మీ వీఆర్ దేర్ మీకు మీకోసం నేను ఉన్నాను అని ఎక్కడ బహిరంగంగా అంత సీరియస్ మద్దతుగా కుటుంబం నుంచి వస్తున్నట్లుగా బయట వాళ్ళకి కనిపించడం లేదు ఇది అంత పెద్ద విషయం కాదండి నేనేమంటున్నా మై ఫాదర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ మై హౌస్ మా ఇంట్లో నాకు నాన్న కానీ ఆయన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక సిల్లీ ఆరోపణ నా మీద చేస్తే ఒక ఎమ్మెల్సీ పార్టీ ఎమ్మెల్సీ మీద చేస్తే దాన్ని జస్టిఫై చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాల్సిన అవసరం లేదు ఒకవేళ రేపు మా నాన్నగారు జస్టిఫై చేశారనుకోండి మళ్ళీ ఇదే మనుషులు ఎవరైతే సపోర్ట్ చేస్తలేదు అన్నారో అయ్యో బిడ్డ మీద ఆరోపణ రాగానే చూసినా వచ్చి మాట్లాడిందని అంటారు సో లోకులు పలు రకాలుగా మాట్లాడతారండి ఎగ్జాక్ట్లీ సో నేననేది ఏంటంటే ఇంట్లో నైతికంగా మై ఫ్యామిలీ మై హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మై ఫాదర్ సైడ్ ఫ్యామిలీ 101% 1000% నాతో ఉన్నారు అందులో ఏమనుమా నా ఫ్రెండ్స్ ఇంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళందరూ 101% నాతో పాటు ఉన్నారు నేననేది ఏంటంటే ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అట్లా రియాక్ట్ అవుతుంది తప్పితే కవిత మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ఇంకో రకంగా వద్దిరాజురావు చంద్ర మీద ఆరోపణ వస్తే ఇంకో రకంగా గంగుల కమలాకర్ మీద వస్తే ఇంకో రకంగా రియాక్ట్ అవ్వదు పార్టీ పార్టీ ఎట్లా రియాక్ట్ అవ్వాలనో అట్లా రియాక్ట్ కానీ ఒకటి పెద్ద డిస్కషన్ నడుస్తుంది అమిత్ అరోరా ఇదే ఫైనల్ క్వశ్చన్ అమిత్ అరోరా అప్రూవర్గా మారిపోయారు మీ పేరు చెప్పారని ఢిల్లీ అతను మీ ఫైనాన్స్ చూసే బుచ్చిబాబు ఆడిటర్ ఎవరైతే ఉన్నా అతను కూడా అప్రూవర్ అయిపోయాడు మీ పేరు చెప్పారని వి శ్రీనివాసరావు ఎవరైతే మీ బినామీగా పేరుందో అతను అప్రూవర్గా మారిపోయాడు పిళ్ళే మొత్తం వ్యవహారాలు అందరినీ కన్సాలిడేట్ చేసి అతను కూడా అప్రూవర్ అయిపోయాడు మొత్తం కవితకు సంబంధించిన మొత్తం లోటుపాట్లన్నీ ఆస్తులన్నీ లేకపోతే మిగతా వ్యవహారాలన్నీ మా గుప్పిట్లో ఉన్నాయని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది నేనేమంటున్నా అంటే వాళ్ళ గుప్పిట్లు ఉంటే ఆధారాలు ఉంటే వాళ్ళు చట్టపరంగా ఏం చేసుకోవాలో అది చేసుకోవాలి కానీ దానికి పేపర్లు ఎందుకు ప్రెస్ మీట్లు ఎందుకు ఈ ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు ఎందుకు మొత్తం పార్టీ పేరు లాగడం ఇక్కడ ఎక్కడైనా మీరు చూస్తామంటే కేసీఆర్ డాటర్ అంటున్నారు తప్పితే నా పేరు హైలైట్ చేయట్లేదు సో అల్టిమేట్గా ఇది ఒక పొలిటికల్ వార్ఫేర్ అండి భారతీయ జనతా పార్టీ కనిపెట్టినటువంటి ఒక వార్ఫేర్ టెక్నిక్ ఇది పొలిటికల్ వార్ఫేర్ టెక్నిక్ దాన్ని పొలిటికల్గానే ఎదుర్కొంటాం సింపుల్ యాజ్ దట్ భయపడేది లేదు పొలిటికల్గా ఎదుర్కొంటాం ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం ఎదుర్కోవడానికి జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధమే ఐ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తారో లెట్ దెమ్ డు వి వెల్కమ్ ఇట్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి అనుకోవట్లేదా దాని మీద పెద్ద ఆలోచించట్లేదండి నేను ఎందుకంటే ఒక ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంటేనేమో ఫేర్గా వెళ్తారు ఎవరైనా ఇది అన్ఫేర్ ఇన్వెస్టిగేషన్ అంటే కోర్టులు ఉన్నాయి కోర్టుకి వెళ్తాం డెఫినెట్గా అడుగుతాం ఇంకేదన్నా లీగల్గా రెస్క్యూ ఉంటుందేమో చూస్తాం ఆలోచించుకుంటాం ఎందుకంటే ఒక పార్టీగా రెస్పాండ్ అయ్యేటప్పుడు నేను వెంటనే మీకు చెప్పడానికి కూడా లేదు సిబిఐ నోటీస్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా పార్టీకి ఇన్ఫామ్ చేస్తాం ఇట్లా జరిగింది పార్టీ విల్ గైడ్ అస్ ఏం చేయాలి ఏంటి అని మేము ఒక పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకొని నేను ఇది చేస్తా నేను అది చేస్తా అనడానికి ఉండదు అట్లా తొందరపడి చెప్పడానికి కూడా ఉండదు సో లీగల్ ప్రొసీజర్ ఏదంటే అది ఫాలో అవుతుంది కవిత గారు తెలంగాణలో బీఆర్ఎస్గా ఇప్పుడు మీరు మారిపోయారు అనుకోండి కానీ మీ పార్టీ చేసేదంతా కుటుంబ పాలన ఎవరికి ఏమి అధికారాలు ఉండవు మీ నలుగురికే ఉంటాయి అనేది ఎప్పటి నుంచో ఉంది మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నిజంగా ఈ నలుగురు తప్పితే తెలంగాణలో మిగతా వాళ్ళకి నిజంగానే అధికారాలు లేవా ఎందుకు ఈ కుటుంబ పాలన అనే దానిలోంచి బీఆర్ఎస్గా అవతరించిన తర్వాత కూడా ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చామో ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున మాకు ఆదరణ లభిస్తుందో అప్పటి నుంచి ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు మొదలుపెట్టినాయండి అంటే బీఆర్ఎస్లో ఉన్నది ఒక్కరే వ్యక్తి
కేసీఆర్ గారు, ఆయనకున్నటువంటి ఆయన పాలిట్ బ్యూరో, ఆయనకున్నటువంటి రాజకీయ సహచరులు తప్పితే పార్టీలో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదండి. బయట ఎవరేమనుకున్నా సరే ఉండదు. కాబట్టి పార్టీలో నిర్ణయాలు చాలా డెమోక్రటిక్గా కరెక్ట్గా ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అవుతాయి. అవన్నీ బయటికి రావు కాబట్టి అట్లా అనుకుంటారు తప్పితే ఇంకోటి ఏం లేదు. కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, పార్టీ మహిళా విభాగం అధికారంగా పైన అనధికారికంగా మీరు అధికారం మీ భావన ఎక్కడ అన్యాయం అండి? పార్టీ నాకు పొజిషన్ ఇవ్వకముందే మీరు నన్ను మహిళా విభాగం అనేస్తారు. అన్ని మీ కంట్రోల్లోనే, మీ చేతుల్లోనే ఉంటాయి. బయట వాళ్ళ దగ్గర ఏం లేవు. ప్రకాశ్రాజ్ సినిమా ఒకటి ఉంటుంది, అన్ని మీ చేతుల్లోనే అని అంటాడు హీరో సిద్ధార్థ్. అలానే మొత్తం అంతా ఈ నలుగురు ఐదుగురు కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి డెసిషన్స్ ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనుషుల డెసిషన్స్ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనుషులు, డిఎంకే అంటే స్టాలిన్ గారి దగ్గర మనుషులు. సో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలలో కూడా డెఫినెట్గా ఒక లీడర్ ఎవరు చెప్తారో వాళ్ళ మాటలు వినే వాళ్ళే ఉంటారు. వాళ్ళ లీడర్ ఐడియాలజీ ప్రకారం పోయే పార్టీలే ఉంటాయి. సో దాంట్లో పెద్ద కొత్త ఏమి లేదు, వింత ఏమి లేదు. పైగా మీకు తెలుసు మా నేపథ్యం, ఎట్లా వచ్చామో, ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చామో మీకు తెలుసు. కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యంలో కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఇలా పార్టీలో పనిచేస్తున్నాను తప్పితే ఏదో స్పెసిఫిక్గా ఫ్యామిలీయే ఉండాలి, ఫ్యామిలీ ఉంటేనే పని అవుతుంది అన్నటువంటిది ఏం లేదు. చాలా అద్భుతమైన నాయకులు, నాయకత్వం తెలంగాణ ఉద్యమం ఆధారంగా ఎదిగింది. రేపటి నాడు భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు చూడండి, ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతోమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. చాలామంది జాయిన్ అవుతారు బీఆర్ఎస్ పార్టీలో. ఇంకా కొంతమందిని, చాలామందిని లీడర్స్ని కూడా క్రియేట్ చేస్తారు కేసీఆర్ గారు. చాలా బ్రిలియంట్గా ముందుకెళ్తాం. కుటుంబ పాలన ఇదన్నది కేవలం ప్రత్యర్థుల ఆరోపణ తప్పితే నిజమైతే లేదు. ప్రత్యర్థులు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ సైడ్ నుంచి, బీజేపీ సైడ్ నుంచి, ఇదే రేపు ఎలక్షన్ ఎజెండా ఇదే కాబోతుంది. ఎందుకంటే వాళ్ళు పాదయాత్రలు చేసినా ఇంకో యాత్రలు చేసినా కూడా ఇదే అంశాలు ప్రస్తావిస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన. ఇది మీరు ఒక ఉద్యమ పార్టీకి వచ్చి ఒక రాష్ట్ర ఏర్పాటుకు మీరు కారణమయ్యి ఆ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత దోచుకోవడానికి మాత్రమే ఈ తెలంగాణ ఇచ్చినట్లు ఉంది అని కామెంట్లు మీ ప్రత్యర్థుల నుంచే, సోకాల్ తెలంగాణలో ఉన్న మీ ప్రత్యర్థుల నుంచే వస్తూ ఉంటే దాన్ని మీరు ఏ రకంగా రేపు ఎదుర్కోగలిగే? నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా ఆల్రెడీ స్పెంట్ ఫోర్స్ అండి. ఇదేదైతే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, పోయినసారి ఎన్నికలలో కూడా అదే ఆరోపణ చేశారు. అయినా కూడా కేసీఆర్ గారిని 63 సీట్ల నుంచి 80 పైచిల్కు సీట్లతోని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి, దీవించి, గెలిపించి పంపారు. ఇప్పుడు కూడా మా ప్రత్యర్థులు అవే పసలేని పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రేపు 100 సీట్లతో గెలిపించి పంపిస్తారు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ. వీళ్ళు అన్ఫార్చునేట్, దురదృష్టకరం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటే మేము కూలుస్తాం, పేలుస్తాం అంటారు తప్పితే కొత్త ప్రాజెక్టు కడదాము, నిర్మిస్తాము, ఇంకోటి ఏదైనా చేద్దామని కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం లేదు. రైతులకు ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని లేనిపోనివి ఎక్కడో చిన్నదో ఒకటో రెండో విషయాలు చెప్తారు తప్పితే 65 లక్షల మందికి ఇవాళ 65,000 కోట్లు రైతు బంధు ఇస్తున్నాము, ఇంకా ఎట్లా రైతు బంధుని ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా ఎట్లా రైతుకు లాభం చేయొచ్చు అన్నటువంటి కన్స్ట్రక్టివ్ ఒక ఎజెండా అనేది వాళ్ళు పెట్టట్లేదు. కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేసీఆర్ని, బీఆర్ఎస్ని విమర్శించి ఎన్నికల్లో ఓట్లు తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన తప్పితే అసలు ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఎక్కడుందండి? అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదా ఎన్ని సంవత్సరాల నుంచి? ఉంటుంది, ఇన్కంబెన్సీ కొంత ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఎంత ఇన్కంబెన్సీ ఉందో అంతకన్నా నాలుగింతలు పనిచేస్తూ ఉన్నాం మేము. అంతకన్నా నాలుగింతలు ఇవాళ కేసీఆర్ గారు అడ్రస్ చేయని ఇష్యూ ఏముందండి? పని చేయనటువంటి సెక్టర్ ఏది ఉంది? మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇవాళ గ్రామాల్లో డబ్బులు పుష్కలంగా ఉన్నాయంటే అది కేసీఆర్ గారు చేసింది కదా. కరోనా టైంలో ఊర్లలో కళ్ళకి వెళ్ళి మరీ ప్రభుత్వం ప్యాడీ కొన్నది వాస్తవం కాదా? ఎందుకోసం కొన్నాం వడ్లు? మా రైతులల చేతిలో పైసలు ఉండాలని కొన్నాం. ఆనాడు కరోనాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆడ ఉద్యోగం కోల్పోయి ఇక్కడికి వస్తే తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోని కుటుంబాలు నడిచినాయి తెలంగాణలో. అట్లా లేదని మీరు అనుకోవద్దు. అంత పని చేస్తున్నాం కాబట్టి, గ్రామాలకు, ఇండ్లకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఆదరణ ఉన్నది. అది డెఫినెట్గా 80 నుంచి ఇంకా పైకే పోతుంది తప్ప కిందికి రాము. కానీ దేశంలో రాజకీయాల్లో డబ్బుతో రాజకీయం చేయాలి అని మీ పార్టీ ద్వారానే అసలు అది విస్తరించబడింది. ఎన్నికల్లో డబ్బు అంటే 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎన్నికల కోసమే రాజకీయ పార్టీ ఉంది అనే తరహాలో మీరు రాజకీయాలు చేస్తారు అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి డబ్బు, వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు, వాళ్ళు అన్అకౌంటెడ్గా మా దగ్గర 2 లక్షల కోట్లు పెట్టుకున్నాం మేము ప్రత్యర్థులను కొనడానికని. మొన్న ఫామ్ హౌస్ కేసులో వచ్చినటువంటి ఆ స్వామీజీలు, మేము బీజేపీ నుండి వచ్చాము, 2 లక్షల కోట్లు ఉంది మా దగ్గర అని చెప్తా వచ్చారు. మరి ఎక్కడి నుండి వచ్చినాయండి బీజేపీకి ఆ డబ్బులు? ఏంటది అంత బ్లేటెంట్గా మేము ఆ పార్టీ నుండి 2 లక్షల కోట్లు పెట్టుకున్నామని ఆ పార్టీ ప్రతినిధి చెప్తాడా వచ్చి?
అంటే ఏం చేస్తున్నారు భారతీయ జనతా మీరు డబ్బు రాజకీయం చేయట్లేదు మీ తెలంగాణలో డబ్బు రాజకీయం చేయట్లేదు ఒక మునుగోడు ఎలక్షన్ అభివృద్ధి రాజకీయం మాత్రం చేస్తా ఉన్నాం ఒక మునుగోడుకి 200 కోట్లు ఖర్చు పెట్టారు నేనేమంటున్నానంటే తెలంగాణలో కేసీఆర్ గారు మునుగోడులో 225,000 మంది ఓటర్లు ఉంటే 215,000 మందికి మా స్కీమ్లు అందినాయండి మునుగోడు నియోజకవర్గం ఆ లెక్క ఆనాడు కేటీఆర్ గారు చాలా సభలలో కూడా చెప్పారు డేటా తీస్తే ప్రతి ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ఏదో రకమైనటువంటి బెనిఫిట్ ఇలా తెలంగాణలో జరుగుతోంది ఒక ఇంటికి రైతు బంధు వస్తే అదే ఇంటికి అమ్మఒడి కింద కేసీఆర్ కిట్ కింద డబ్బులు వస్తాయి అదే ఇంటికి బీడి కార్మికులారు ఉంటే పెన్షన్ వస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అట్లా మీరు చూసుకుంటూ పోతే ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక రకంగా మేము టచ్ చేయగలిగినామండి హైదరాబాద్లో ఉన్నారనుకోండి నాకు ప్రభుత్వంతో పని లేదని ఇన్నాళ్ళు అనుకున్న వాళ్లకు 10,000 కోట్ల పైచిల్ ఖర్చు పెట్టి ఎస్ఆర్డిపి ప్లాన్లో మనం ఇవాళ హైదరాబాద్లో రోడ్స్ అన్ని డెవలప్ చేసుకున్నాం బెంగళూరు టు హైదరాబాద్ కంపేర్ చేసి ప్రతి ఒక్కరు ఇవాళ ఇక్కడ ఉండేటటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో టాప్లో ఉన్నాం మనం ఇవాళ హైదరాబాద్లో 4.5 lakhs కంట్రీలో వస్తే 1.5 lakh మన స్టేట్లోనే ఇవ్వగలిగినాం నిన్నటికి నిన్న కొత్త కంపెనీ వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది ఇంకో 1 lakh జాబ్స్ యాడ్ అయినాయి అంటే నేను అనేది ఏంటంటే మేము ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు తాకని ఇల్లు లేదు తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క ప్రేమ ఆర్ద్రత తాకని గుండె లేదు తెలంగాణలో ఇవాళ కాబట్టి ఖచ్చితంగా రేపు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ఈ చిన్న చిన్న ఆరోపణలు విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్లు ఎన్నికల సమయంలో తీసుకురావడం అన్నది బీజేపీకి కాంగ్రెస్కి అలవాటే కానీ వాటిని దాటి ప్రజలు కేసీఆర్ గారిని ఎన్నుకుంటారని నేను నమ్ముతాను కానీ తెలంగాణ ప్రజల దగ్గర తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల దగ్గర డబ్బు వచ్చిందా లేదా పక్కన పెడితే టీఆర్ఎస్ నాయకుల దగ్గర వెల్త్ విపరీతంగా పెరిగిపోయింది అని ఒక సీరియస్ ఆరోపణ మీ ప్రత్యర్థుల నుంచి కనిపిస్తోంది వాస్తవంగా నేనేమంటా ఉన్నా నాయకుల దగ్గర ఉన్న డబ్బు దాచుకుంటే దాగేది కాదు నేనేమంటున్నా వాళ్ళందరూ అఫిడవిట్లో పెట్టుకుంటారు అవి చెక్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు పొలిటికల్ కరప్షన్ మీరు దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణలో లేదు కాబట్టే మేము పెట్టుబడులకు వస్తున్నామని అనేక మంది వ్యాపారవేత్తలు ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా మమ్మల్ని ఎవరు కూడా ఒక రూపాయి అడగలేదని నాన్ కరప్షన్ అన్నదే ఇక్కడ డెఫినేషన్ కేసీఆర్ రైతు బంధు లాంటి పథకాలు పెడితే మిడిల్ మ్యాన్ ఉండకూడదు అన్నది డైరెక్ట్గా డబ్బులు వెళ్తా ఉన్నాయి ఇవాళ సో అవినీతి లేకుండా చేయాలి అవినీతి లేకుండా పనిచేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేటటువంటి ఒక సిన్సియర్ ఎజెండాతో చేస్తున్నాం కాబట్టి ఇవాళ 62,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ 2,90,000 కోట్లకు వచ్చింది అంటే ఈ కష్టం చేయకపోతే ఈ ఎఫర్ట్ పెట్టకపోతే ఇవాళ భూమి రేట్లు మీరు కొనండి ఎక్కడన్నా తెలంగాణలో వెళ్ళి చెప్తాను 25 lakhs దట్ ఈస్ నాట్ ఓకే పీపుల్ ఆర్ రిచ్ టుడే తెలంగాణ పీపుల్ హ్యావ్ మనీ నాట్ పొలిటికల్ లీడర్స్ వి ఆర్ నాట్ కరప్ట్ లీడర్స్ సో మీరు కంపేర్ చేసి పొలిటికల్ లీడర్ల దగ్గర డబ్బులు లేవంటున్నారు అఫిడవిట్లు చెక్ చేయమంటున్నారు మంచుకు మీ అఫిడవిట్ ఒకటి చూసాను డెఫినెట్ గా చూడండి 2014లో 6 కోట్లు మీ అఫిడవిట్లో చూపించారు 2019 మీ ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్ టైంకి 17 కోట్లు అయింది డబుల్ పైన అయింది 120% గ్రోత్ కనిపిస్తుంది ఏం చేశారని చెప్పి అంత గ్రోత్ ఎలా వచ్చింది మీరు చెప్పగలిగే పరిస్థితి ఉందా ఒకవేళ ఎందుకు లేదండి నా అఫిడవిట్లో క్లియర్గా ఉంటుంది చెక్ చేసుకోండి ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి దేని నుంచి ఎంత వచ్చింది మొత్తం చెక్ చేసుకోండి ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్ నా దగ్గర దాచుకోవడానికి ఏముంటుందండి కానీ మీ మీద చాలా మంది అంటే ఎందుకు ఆరోపణలు చేస్తారు నాకు తెలియదు కానీ మీ దగ్గర వెల్త్ విపరీతంగా ఉంటుంది షో ఆఫ్ ఉంటుంది డైమండ్స్ పెడతారని బంగారం షాపులకు వెళ్తే బంగారం తీసుకొచ్చేస్తారని మీమ్స్ ఉన్నాయి మీ మీద మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు ఫోన్ మీ చేతిలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సో బంగారం షాప్కి వెళ్తే బంగారం కొనుక్కొని వచ్చేస్తున్నారు డైమండ్ షాప్కి వెళ్తే డైమండ్లు కొనుక్కొచ్చేస్తున్నారు లగ్జరీ కార్లు ఉన్నాయని లగ్జరీ ఇళ్ళు ఉన్నాయని అని చెప్తూ ఉంటారు కదా నేనేమంటున్నానంటే నేను డబ్బు లేని ఇంట్లో పుట్టలేదు నేను డబ్బు సంపాదించకుండా ఉండలేదు కానీ ప్రతి ఒక్కటి కూడా లెజిటిమేట్ మార్గాల ద్వారానే నేను సంపాదించుకున్నాను దేవుడి దయ వల్ల చేసే వ్యాపారాలలో వచ్చే సక్సెస్తోనే వచ్చినటువంటి డబ్బు అది డెఫినెట్గా మీరు అఫిడవిట్ చెక్ చేసుకోవచ్చు నేను ఎక్కడ దాసేదానిగా నేను చెప్పే కదా ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్ వెరీ వెరీ ఫేర్ అన్ని హ్యాపీగా ఎప్పుడన్నా కూర్చొని మొత్తం కంపారిజన్ కూడా చేసి చూపించండి ఇంకా కావాలంటే కూడా డీటెయిల్స్ పంపిస్తాను నేనేమి సీక్రెట్ ఆఫ్ బిజినెస్ ఏంటో చెప్తే కనుక డెఫినెట్గా అయ్యో ముందు నేను కూడా ఏదో ట్రై చేస్తాను లేకపోతే తెలంగాణ ప్రజల ట్రై చేసే అవకాశం డెఫినెట్గా కాకపోతే నటించే అలవాటు నాకు లేదండి నటించి నేను ఏదో పేదదాన్ని నేను వాచ్ పెట్టుకోను నేను కమ్మలు పెట్టుకొని ఇట్లాంటి నటన నాతో కాదు నేను ఎట్లా ఉన్నానో నా లైఫ్ స్టైల్ ఏందో అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం నా కమిట్మెంట్ ప్రజలకు ఏదైతే ఉందో అట్లనే ఉంటుంది అది ఎప్పుడు తగ్గలేదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు కానీ తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు ఒకప్పుడు స్లిప్పర్స్ వేసుకొని తిరిగిన రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు లగ్జరీ కారులో తిరుగుతున్నారు ఎస్పెషల్లీ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎక్కువ మంది అని ఒక సీరియస్ మీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు వాస్తవం కాదా నేనేమంటున్నా అంటే అండి ఇప్పుడు మా ఎంపీ గారు ఉన్నారు
ఆయన అఫిడవిట్ తీసి చూడండి, 30 కోట్లు అన్సెక్యూర్డ్ లోన్ వచ్చిందని ఉంటుంది ఆయనకి. ఎవరిచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఏడికేళ్ళు వచ్చింది, అవన్నీ అడగొచ్చు, వాటన్నిటి మీద చర్చ పెట్టవచ్చు. నేననేది ఏంటంటే, పెయింట్లు వేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ అయిన చాలామంది అంటారు, చాలామంది అంటారండి. నేను అనలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. సో అట్లా ఒక వ్యక్తి కష్టపడి పేదరికాన్ని దాటుకొని ఎదిగి నాయకుడై పైకొస్తే ఇంకా పాత ఫోటోలు చూపించి నువ్వు అట్లనే ఉండు ఇట్లనే ఉండకపో ఉండొద్దు అనడం అనేది మంచి పద్ధతి కాదు. ఐ అప్రిషియేట్, అట్లా కష్టపడి పైకి వచ్చి ఎదిగిన వాళ్ళని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. అందులో బీఆర్ఎస్ ఎందుకు ఎగ్జెంప్షన్ ఉండాలండి? మా పార్టీ నాయకులు ఎదిగి కష్టపడి సంపాదించుకుంటే తప్పే ఉంది? అన్యాయం చేసి సంపాదించుకుంటే, కరప్షన్ చేసి సంపాదించుకుంటే మా నాయకుడే మమ్మల్ని వదిలిపెట్టాడు. మా నాయకుడు అంత పెద్ద భారతీయుడు ప్రపంచంలో ఎక్కడ లేరు. కాబట్టి అటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొరపాటున కూడా చేయరు. మీరు అరవింద్ పేరు ఎత్తారు కాబట్టి అరవింద్ పేరుతోనే చెప్తున్నా. మొత్తం మీరు మీ కుటుంబం అంతా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వీటన్నిటితో కల్వకుంట్ల కుటుంబం 30% కమిషన్తో 80,000 కోట్ల రూపాయలు సంపాదించారని అరవింద్కి మీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అండి, మేము కాళేశ్వరం మీద మొత్తం ఖర్చు పెట్టిందే నాకు తెలిసి 89,000 కోట్లు అనుకుంటా. ఇంకా చాలా, ఇంకా 110,000 వర్త్ ప్రాజెక్ట్ అది. దానిలో ఇంకా కొన్ని ఫేజులు కంప్లీట్ అవ్వాలి. ఉదాహరణకు మా నిజామాబాద్లో కూడా ఇంకా 2 ప్యాకేజీలు కంప్లీట్ అవ్వాలి. అసలు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ తిన్నారంటే మరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయండి? ఇవాళ నీళ్ళు వస్తలేవా? మిషన్ భగీరథలో నీళ్ళు వస్తలేవా? ఇంటింటికి నల్లాల నీళ్ళు వస్తలేవా? వాళ్ళకి అలవాటు, అరవింద్కి వారి కుటుంబానికి అలవాటు, మా కుటుంబానికి మా పార్టీకి అలవాటు లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసి తట్టమోసి మిషన్ కాకతీయ మొదలుపెట్టింది కేసీఆర్ గారు. మిషన్ కాకతీయలో ఇవాళ ఊరూరులో చెరువులలో నిండా నీళ్ళు లేవండి. పైసలు తినేటోళ్ళు ఉంటే పనులు అవుతాయా? కాలువలు కనబడతలేవా? నిండా నీళ్లు కనబడతలేవా? మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. ఆయన చెప్పిన అన్ని ప్రాజెక్టులు 100కి 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. ఇవాళ 45,000 చెరువులను రిపేర్ చేసినాం ఇవాళ తెలంగాణలో మిషన్ కాకతీయలో. ఒకటి కాదు, రెండు కాదు. సో ఏదైనా మాట్లాడేది ఉంటే ఆయనకు పాపం జరగాలి. అదే అరవింద్ చేతిలో మీరు ఓడిపోయారు. ఓడిపోవడానికి రీజనింగ్ అనిపిస్తుంది, కేసీఆర్ కూతురు మీరు బాగా పనిచేశారని చెప్తున్నారు, ఎందుకు ఓడిపోయారు? నేను ఒకటి చెప్తాను, ఫండమెంటల్గా ఎప్పుడైనా ఎవరైనా ఓడిపోతే వెంటనే అదర్స్ని బ్లేమ్ చేస్తారు. నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, నా ఓటమికి నేనే కారణం. ఫస్ట్ థింగ్ రీజన్ అనుకుందాం, ఒక నిమిషం, నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. టెక్నికల్గా మాత్రం ఒక 185 క్యాండిడేట్లను నా మీద నిలబెట్టి, 24 ఈవీఎంలు పెట్టి, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి కోఆపరేషన్ లేకుండా, ఈవీఎం నంబర్ 1 ఏదో ఈవీఎం 24 ఏదో ఎన్నిసార్లు అడిగినా ఒక్క బూత్లో కూడా నంబరింగ్ చేయకుండా, 2014 కన్నా 2019లో నాకు ఎక్కువ ఓట్లు వచ్చినా 1.5 లక్షల ఓట్లు అటు ఇటు చిత్తిపోయినా అన్ని ఈవీఎంస్లో, కాబట్టి టెక్నికల్గా నేను ఓడిపోయినా తప్పితే దానికి ఇంకో కారణం లేదు. ఇవాళ 70,000తో నేను ఓడిపోయాను. అంటే ఒక 30,000 కరెక్ట్గా నంబరింగ్ జరిగి ఉంటే నాకు వచ్చి ఉంటే ఇవాళ నేను ఎంపీ ఉండేదాన్ని. సో టెక్నికల్ పరాజయం నాది తప్పితే అది బీఆర్ఎస్ పార్టీ పరాజయం కాదు, కేసీఆర్ పరాజయం కాదు, కేసీఆర్ కూతురు పరాజయం కాదు. టెక్నికల్గా ఒక 185 మందిని పెట్టి ఒక బీజేపీ పార్టీ వేసినటువంటి దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు ఓడిపోయాం కాబట్టి ఏదో ఏడ్చేది లేదు. డెఫినెట్గా మళ్ళీ గెలుస్తాం, కొట్లాడతాం. కానీ మీరు ఈ మధ్యలో దొరకలేదు కాబట్టి నేను అడగలే, లేట్గా అడుగుతున్నాను అనుకోవద్దు, లేకపోతే ఆల్రెడీ మీరు చాలా దగ్గర ఆన్సర్లు చెప్పున్నారేమో ఫాలో కాలేదు. కానీ నిజామాబాద్లో ఓటమికి మీరే కారణం, మీరే కారణం. ఎందుకు అని అంటే కే ట్యాక్స్ అని ఇంప్లిమెంట్ చేశారంట, కాబట్టి మీరు ఓటమికి మీరే కారణం అని చెప్పి అందరు చూచు. నాకన్నా ఎక్కువ మీరు అరవింద్ ఫాలో అవుతున్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐఎమ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ సార్, కమ్ ఆన్. మీరు అన్నారు లవ్ వార్లో ఏదైనా ఒకటే అని, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏదైనా ఒకే. అబ్సల్యూట్లీ, నేను ఎప్పుడు కూడా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదండి. నేను చెప్తున్నా దేవుడి దయ వల్ల. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ గిఫ్ట్ ఏంది, నేను కొనుక్కున్న భలే ఉన్నారు. 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కుంటారు? ఎప్పుడైనా పెళ్లి రోజో వాలెంటైన్స్ డే రోజో మా రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కోవాలంటే ఎందుకు కొనుక్కోండి? డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా, డబ్బు సంపాదించాలి, చెమటోడ్చాలి, కష్టపడాలి, వస్తాయి డబ్బులు, లెజిటిమేట్ మార్గాల్లో కూడా వస్తాయి. అరవింద్ లాంటి వాళ్ళకి ఏంటంటే టికెట్లు అమ్ముకొని పైసలు తీసుకున్న బ్యాచ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా, కాబట్టి వాళ్ళకు తెలియదు పాపం ఎట్లా కష్టపడాలి ఏం చేయాలని. కష్టపడితే తప్పకుండా డబ్బులు వస్తాయి. సో మీరు లాస్ట్ ఇయర్ ఎన్ని ఫోన్లు మార్చారు? అన్ని ఫోన్లు ఉన్నాయి రజనీకాంత్ గారు, మీకు తెచ్చిస్తా కదా, ఎన్ని ఫోన్లు కావాలంటే అన్ని ఫోన్లు ఇస్తారు. కాదు కాదు, ఎన్ని మార్చారు? ఒకటే ఫోన్ యూజ్ చేస్తారా లేకపోతే మల్టిపుల్ ఫోన్స్? నాకు అసలు నా పేరు మీద నిజానికి ఒక ఫోన్ కూడా లేదు. ఓ 2 నంబర్స్ నేను ఎక్కువ వాడతాను, ఆ నంబర్స్ నా దగ్గర ఉంటాయి. అది కూడా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నా దగ్గర ఏ ఫోన్ లేదు. అట్లా మెజారిటీ ఆఫ్ ద టైం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అసలు నా దగ్గర ఫోనే ఉండదు, అటో ఇటో చేతులు మారుతానే ఉంటుంది. ఆ కొత్త వర్జన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కొనుక్కుంటా, ఐఫోన్ కొత్త వర్జన్ వచ్చినప్పుడు లేకపోతే సామ్సంగ్ కొత్త వర్జన్ వచ్చినప్పుడు కొనుక్కుంటా ఉంటాం కాబట్టి అవి ఉంటాయి. కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈడీ చెప్పిందో, ఇఫ్ యూర్ గోయింగ్ దే, ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. సడన్ గా స్ట్రైక్ అయింది ఆ క్వశ్చన్, అందుకే అంటే వాచ్ గురించి రాగానే ఫోన్ గురించి గుర్తొచ్చింది. సో 10 ఫోన్లు మీరు వాడారా వాడలేదా?
వాడా ఎందుకు వాడలేదు నేనేం మార్చలేదు అంటే ధ్వంసం చేయలే ఇంట్లో ఉన్నాయి అంటారు అయ్యో ఒకటి మా కుక్కు దగ్గర ఉంటదండి ఒకటి మా కార్యకర్తల దగ్గర ఉంటది ఒకటి మా తోడుకోడలకి ఇచ్చిన చిన్న క్యూట్ Samsung ఫోన్ ఉంటే తనకి ఇచ్చిన సో అట్లా అన్నీ ఉన్నాయి వాళ్ళు ఏదైతే ఐఎంఐ నంబర్లు మన్ను మషన అదంతా పెట్టిండ్రు అవన్నీ ఉన్నాయి నా దగ్గర సో దే కెన్ కమ్ అండ్ ఎంక్వైరీ ఎనీ టైం నేనేమంటున్నా ఇది ఎంత ఫేక్ ఫర్జీ కేసు అంటే అసలు తల లేదు తోక లేదు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి కూడా ఎందుకు చేస్తున్నామో అర్థమైతలేదు పైనుండి ఫోన్ రావాలి వీళ్ళు చేయాలి అదొకటే పైనుండి ఎప్పుడైతే ఫోన్ వచ్చి కవితను పిలవమంటారో పిలుస్తారు లేకపోతే లేదు సో దెర్ ఈస్ నో శాంక్టిటీ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఐ హ్యావ్ ఆల్ ద ఫోన్స్ విత్ మీ మీ రాజకీయ లక్ష్యం ఏంటి కవిత గారు మీరు ఎంపీ రాజకీయాల్లోకి వచ్చారు ఎంపీ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు ఏంటి రాజకీయ లక్ష్యం ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటి మీరు నేను కేసీఆర్ గారు ఇన్స్పిరేషన్తో వచ్చాను పాలిటిక్స్కి మా నాన్నగారిని లైఫ్ టైం చూశాను నేను మోర్ దెన్ ద పొజిషన్ ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తారు మాకు పొజిషన్ అన్నది బై ప్రోడక్ట్ లక్ష్యం అన్నది ప్రజలు బాగుండాలి అందులో నేనేం చేయగలుగుతాను అన్నది దానికి నీకు ఏ ప్లాట్ఫామ్ సూట్ అవుతుంది ఆ పార్టీలో ఉన్నావు ఆ పార్టీకి న్యాయం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేయడమే బై ప్రోడక్ట్ ఖచ్చితంగా వస్తుంది పదవులు అంటారా ఎక్స్టెన్షన్లు అంటారా వస్తూనే ఉంటాయి ఓన్లీ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఇన్ దట్ పార్టీ అండ్ ఫర్ ద పీపుల్ నేనైతే అదే చేయదలుచుకున్నాను ఇంకొకటి నన్ను చూసి ఇంకో 10 మంది ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలనుకొని రాజకీయాల్లోకి వచ్చాను నేను అంతే తప్పితే వాళ్ళు ఇబ్బంది పడి అరే ఇట్లా ఉండొద్దురా ఇట్లా లేడీస్ అంటే ఇట్లా ఉండొద్దు అనుకునే ఫీలింగ్ రాకుండా డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేయాలన్నది నా గోల్ అంటే చాలా మీరు ఓకే వచ్చాము వచ్చే నాటికి వస్తుందిలే అని చెప్పి సైలెంట్గా అట్లానే ఉంటారా లేకపోతే మీ లక్ష్య సాధన కోసమో లేదా ఏదో ఒక గోల్ రీచ్ అవ్వడం కోసం ఏమైనా అటెంప్ట్ చేయడం అని ఉంటుంది ఎందుకు అని అంటే డిస్క్రిమినేషన్ మీకు కనిపిస్తుందా మీరు ఫీల్ అవుతూ ఉన్నారా నాట్ అట్ ఆల్ నాట్ అట్ ఆల్ సీ ఐఎమ్ కేసీఆర్ సోల్జర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కేసీఆర్ గారు నువ్వు ఎమ్మెల్సీగా నిలబడంటే ఎమ్మెల్సీగా నిలబడతాం ఇంట్లో కూర్చో అంటే ఇంట్లో కూర్చుంటాం ఎంపీ చేయంటే ఎంపీ చేస్తాం సింపుల్ నాకంటూ గోల్ లేదు లక్ష్యం లేదు పాలిటిక్స్లో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయడమే ప్రధానమైన గోల్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 కాలాలు ఉండాలి ఇప్పుడు ఇంకా పెద్ద గోల్ అన్ని రాష్ట్రాలకు తిరగాలి పరిచయస్తులు ఉన్న వాళ్ళందరినీ బీఆర్ఎస్లోకి తీసుకురావాలి ఇది గోల్ ఎందుకు అడుగుతున్నా దీన్ని నేను అడగటం వెనుక ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ వారసుడు ఎవరు తెలంగాణకి లేక కాబోయే సీఎం ఎవరు అని అంటే ఎప్పుడు కేటీఆర్ పేరు వినిపిస్తుంది కాబట్టి వినిపిస్తూనే ఉంటుంది కానీ కవిత పేరు ఏ రోజు ఎక్కడా వినిపించలేదు ఎందుకని నేను ఇందాకే చెప్పా కదా సార్ ఐఎమ్ వెరీ జూనియర్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ పితృస్వామ్య వ్యవస్థ నాట్ రియల్లీ మా ఇంట్లో అట్లా లేదు సార్ మా ఇంట్లో ఆపర్చునిటీ బట్టి అవకాశాన్ని బట్టి చాలా ఇండివిజువల్గా పెంచారు మమ్మల్ని చాలామంది నమ్మరు ఎవరే మా నా ఫోన్ ఎవరు ముట్టరు అంటే ఇప్పుడు కాదు నేను 10th క్లాస్ 9th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఉండటంలో తప్పులేదు చాలా ఇండిపెండెంట్గా పెంచారు ఎవరు క్వశ్చన్ చేయరు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావు డెసిషన్ తీసుకో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు డెసిషన్ తీసుకో ఇప్పటికి కూడా అంతే నో నెవర్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఎట్ ఆల్ నేనే జూనియర్ మెంబర్ నేనే చెప్తా ఉన్నాను నేనే జూనియర్ మెంబర్ని తప్పకుండా నేను ఇట్లానే కష్టపడి పనిచేస్తాను మంచి మంచి అవకాశాలు నాకు లేదంటే పనిచేసుకున్నారా నేషనల్ పాలిటిక్స్ వరకు కవిత స్టేట్ పాలిటిక్స్ కేటీఆర్ ఇంట్లో వ్యవహారాలు సంతోష్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు హరీష్ రావు ఇట్లా ఏమైనా డివైడ్ చేసుకున్నారా అందరు కలిసి నాట్ అట్ ఆల్ నాట్ అట్ ఆల్ గుడ్ పోర్ట్ఫోలియో అలాట్మెంట్ ఓన్లీ వన్ బాస్ ఆల్ ఆఫ్ us కేసీఆర్ ఆల్వేస్ కానీ వాట్ ఎవర్ హి టెల్స్ ఎనీవన్ ఆఫ్ us అది రామారావు గారైనా హరీష్ రావు గారైనా సంత అయినా నేనైనా ఆయన ఏది చెప్తే అది చేస్తాం అంతకుమించి బ్రెయిన్ వాడం ఎందుకంటే నాయకుడి మీద నమ్మకం ఉంటే గంగలో దుంక ఉంటే దుంకాలి అదే చేయాలి అంతకుమించి ఎక్స్ట్రా ఆలోచించి దాన్ని ఏదో ఎన్హాన్స్ చేసి పార్టీని పాడు చేయకుండా ఆయన చెప్పింది చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ గారు ఏ విషయం చెప్పినా ఆయన స్టేట్స్మెన్ కాబట్టి మోడీ గారు లాగా సేల్స్ మెన్ కాదు కాబట్టి ఆయన స్టేట్స్మెన్ కాబట్టి కరెక్ట్ నిర్ణయాలు ఉన్నాయి రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది పార్టీకి ప్రయోజనం జరిగింది రేపటినాడు దేశవ్యాప్తంగా వెళ్ళినప్పుడు భారతదేశ ప్రజలకు కూడా ప్రయోజనం జరుగుతుంది కాబట్టి వారు ఏది చెప్తుంది బ్లైండ్గా ఫాలో అవుతాం మేము కానీ బ్లైండ్గా ఫాలో అయ్యేటప్పుడు కూడా ఆల్టర్నేట్ గురించి ఎప్పుడు ఆల్వేస్ థింక్ చేయాల్సి వస్తుంది కదా రాజకీయాలు ఇంకెక్కువ థింక్ చేస్తుంటారు ఆల్టర్నేట్ అంటే ఆల్వేస్ కేటీఆర్ కనిపిస్తున్నారు మీ మీ కుటుంబంలో కూడా ఆ డిస్కషన్ ఎప్పుడైనా జరగలేదు నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు నాట్ ఎట్ ఆల్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉంటారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రధానమంత్రి స్థాయిలో జరిగేటటువంటి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండాలి ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీగా ఎదగాలి నేను నేషనల్ పాలిటిక్స్ కూడా సీఎంగా ఉంటూనే చేస్తానని కేసీఆర్ గారే ప్రకటించారు దాని తర్వాత ఇంకా డిస్కషన్ ఎందుకంటే అనవసరం అసలు మా నాయకుడు ఉండగా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ అనడం ఎందుకు అసలు సో జాతీయ స్థాయి పాలిటిక్స్ని బీఆర్ఎస్ విస్తరణ వీటన్నిటిని మీరు బాధ్యతలు తీసుకున్నారు లేదండి ఇప్పుడు యాజ్ అ పార్టీ కార్యకర్త ఇంకా నాకు అఫీషియల్గా ఏం బాధ్యతలు ఇవ్వలేదు యాజ్ అ పార్టీ కార్యకర్త మనకున్నటువంటి పరిచయాలు కానీ బీఆర్ఎస్ ఐడియాలజీకి
కరెక్ట్గా మ్యాచ్ అయ్యేవాళ్ళని కానీ డెఫినెట్గా ఇన్వైట్ చేస్తాం కదా. ఆ పని చేస్తూ ఉన్నాం ఎక్స్పెన్షన్లో భాగంగా. అఫీషియల్గా పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు కూడా ఎఫిషియెంట్గా పనిచేస్తాం. తెలంగాణలో చివరిగా కంక్లూడ్ చేస్తూ, తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య ఒక వార్ నడుస్తుంది. మొత్తం రెండు కలిపితే 2 కిలోమీటర్లు కూడా ఉండదు డిస్టెన్స్. కానీ అగాధం ఎక్కడో ఉంది, కొన్ని వేల కిలోమీటర్ల అగాధం ఉంది. ఎస్పెషల్లీ అక్కడ ఉమెన్ ఉన్నారు, తమిళ సాయి ఉన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్కి రాజకీయం తెలుసు అని తెలుసు. వ్యక్తిగత పార్టీ వైరాలు ఎన్నెన్నా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఎందుకు తమిళ సైని మీ పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు డిస్క్రిమినేట్ చేస్తున్నారు? ఉమెన్గా మహిళా రిజర్వేషన్లు గురించి పోరాటం చేస్తున్న వ్యక్తిగా మీకు అక్కడ మహిళ అక్కడ ఆమె పడుతున్న బాధ మీకు కనిపించడం లేదా? ఇక్కడ ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూర్చొని గవర్నర్లందరినీ రిమోట్తో ఆపరేట్ చేస్తూ ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందులో ఏమీ అనుమానం లేదు. సో తెలంగాణలో గవర్నర్ గారి ప్రవర్తన కావచ్చు, గవర్నర్ ఆఫీస్ నుండి 10 బిల్లులు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేస్తే పెండింగ్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఢిల్లీ ఆడిస్తున్న ఆట. సో అందులో వ్యక్తిగతంగా తమిళసై గారు, మహిళ ఇవన్నీ చర్చకు రావు. ఎందుకోసం? గవర్నర్ ఈజ్ అ న్యూట్రల్ పొజిషన్, గవర్నర్ రాజ్భవన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ తను చేయాల్సినటువంటి బాధ్యతలు చేయకుండా ఈ చిన్న చిన్న అంశాలు చెప్పి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 10 బిల్లులు అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ అయినాక ఏం అధికారం ఉంది గవర్నర్ గారు బిల్లులు నొక్కి పెట్టడానికి చెప్పండి. నిన్నగాక మొన్ననే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, పంజాబ్లో అసెంబ్లీ పెడతామని వీళ్ళంటే గవర్నర్ గారు వద్దన్నారు, యూ హ్యావ్ నో రైట్ అని చెప్పి ప్రభుత్వానికి అనుకూలంగా నిన్నగాక మొన్ననే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాం. మేబీ మీరు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, గవర్నర్ ఆడిస్తున్నారేమో, గవర్నర్తో ఆడిస్తున్నారేమో. కానీ అక్కడ మహిళ కదా, మహిళగా నాకు మినిమం ప్రోటోకాల్ ఇవ్వాలి. కనీసం చీఫ్ సెక్రటరీ మహిళ అయ్యారు, ఆ చీఫ్ సెక్రటరీ కూడా కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదు, పాటించకుండా చేస్తున్నారు. దట్ ఉమెన్ యాంగిల్ వస్తుంది, ఉమెన్ సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా అండి, ఉమెన్ సెంటిమెంట్ ఉంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేయండి, గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మరి చెప్పమని చెప్పండి, ఉమంటా అంటే వెళ్ళేవారు ప్రైమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని కలుస్తారు కదా. వెళ్ళినప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేయమని చెప్పండి. తమిళసై లాంటి వాళ్ళు మనకి ఇంకా ఎంతోమంది రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లోకి. ఒక కవిత ఒక తమిళసై ఉంటే సరిపోదు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారు ఉన్నారనుకోండి, మేలా ఫీమేలా చూస్తామా? చూడం కదా, న్యాయాధినేత అంటాం, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉంటుంది. అట్లాంటి పోస్టులలో ఉన్నప్పుడు మోర్ దెన్ ద జెండర్, వాట్ మ్యాటర్స్ ఇస్ నువ్వు ఫాలో అవుతున్నావా లేదా కాన్స్టిట్యూషన్ అన్నది. ఇవాళ అన్ఫార్చునేట్లీ గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదు, రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదు, రాజ్యాంగేతర శక్తుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే అది కరెక్ట్ కాదు అంటూ ఉన్నాం, క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, న్యాయస్థానానికి కూడా వెళ్తాం. ప్రజలకు ఉపయోగపడని, ప్రజలకు అక్కర్రాని ప్రగతి భవన్ ఉంటే ఏంటి, కూల్చేస్తే ఏంటి, ఈ కామెంట్లు ఓ ప్రధాన ప్రతిపక్షం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సి అన్ఫార్చునేట్ అండి, నేను అదే చెప్తున్నా కదా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇవాళ ఇక్కడ బండి సంజయ్ అన్న మన రేవంత్ రెడ్డి గారితో పోటీ పెట్టుకొని ఈయనో మాట అంటే ఆయనో మాటను, ఈయన కూల్చేస్తా అంటే ఆయన పేల్చేస్తానడం, ఈయన ఒకటంటే ఆయన ఇంకోటి అనడం, అంటే వాళ్ళు డెఫినెట్గా తప్పే కదండి. కూల్చడాలు పేల్చడాలు ఎందుకంటే, కట్టండి కదా, కొత్తది కట్టండి, కొత్తది నిర్మాణం చేయండి. ఇవాళ ఒక్క మీరు ఇవాళ ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేసినటువంటి స్కీమ్స్ అన్ని ప్రగతి భవన్లోనే రూపొందింపబడ్డాయి. ఫిజికల్గా కేసీఆర్ గారు స్టైల్ ఏంది, రాజశేఖర రెడ్డి గారు స్టైల్ ఏంది, ఈ కంపారిజన్ కాదు కావాల్సింది. ఎంత న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు ఏమొస్తుంది, చర్చ జరగాల్సింది దాని మీద. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండి రేవంత్ రెడ్డి గారు సిలిండర్ ధర మీద ఏం చేస్తూ ఉన్నారు, చర్చ చేయాల్సింది దాని మీద. ఫ్రీగా మేము 6 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నాము, ఏం పెట్టి వండుకోవాలి, కట్టెలు పెట్టి వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా దాని మీద మాట్లాడరు ఎందుకు ప్రధాన ప్రతిపక్షం? ప్రగతి భవన్కి ఎవరైతే వద్దాం అనుకుంటున్న సామాన్యులకి అవకాశం కల్పించకపోవటానికి కారణం ఏంటి? గవర్నర్ అంటున్నారు ప్రగతి భవన్ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి రాజ్భవన్కి వచ్చి చెప్పుకుంటున్నారు అంటున్నారు, ఆమె డోర్లు ఓపెన్ చేశారు. మరి ఇది దాన్నే రాజ్యాంగేతర శక్తి అంటారండి. నేను అనేది ఏంటి, ఇక్కడ డోర్స్ ఓపెన్ చేయొచ్చు కదా, క్లోజ్ చేయడం. నేను అనేది ఏంటి, ఒక ముఖ్యమంత్రి గారు పొద్దునుండి సాయంత్రం వరకు ప్రజల్ని కలిస్తేనే పని జరుగుతుంది అనుకుంటే మరి ఆ స్కీమ్స్ అన్ని ఎవరు రూపొందించాలి? ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల పెళ్లిళ్ళకి ఖర్చు పెట్టినామండి మనం తెలంగాణలో. కేసీఆర్ కిట్టు 14 లక్షల మందికి కేసీఆర్ కిట్లు వచ్చినాయి. ఇవాళ ఉట్టిగానే వస్తుందా, ప్రగతి భవన్లో పనిచేయకపోతేనే వస్తాయా? కేసీఆర్ గారు ఎక్కడున్నా అనుక్షణం తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన రూపొందించే ప్రతి ఒక్క పథకం పేద బిడ్డలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం యొక్క నిధులు పేద ప్రజల దగ్గరికి డైరెక్ట్గా పోతున్నాయి. అది వదిలిపెట్టి ప్రగతి భవన్లో మీరు కలవలేదు, నిన్న కలవలేదు, మొన్న కలవలేదు, ఈ సిల్లి సిల్లి ఆరోపణలన్నీ ముందు పెట్టి
కానీ చాలా దురదృష్టకరం అండి, అట్లా కూల్చేస్తాము పేల్చేస్తాము నక్సలైట్లు రావాలి కూల్చేయాలి అంటే ఆ డిస్ట్రక్టివ్ ఎజెండా ఎందుకు? కన్స్ట్రక్టివ్ ఎజెండా ఉండొచ్చు కదా రాజకీయ నాయకులు. మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం అంటున్నారు. లేదండి, 2014 వరకు మీరు చేసిందంతా అదే కదా, అప్పుడు మీరు ఉద్యమం అని అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు రాజకీయం. దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను అదే అంటున్నా, అజిటేషన్ చేసిన కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఇవాళ. చాలా మందికి మేము అదే చెప్పాం, చేయటం లేదనే కదా వాళ్ళ ఆందోళన అంటే. అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు, ప్రజలు కలవట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందండి, అడ్మినిస్ట్రేషన్ చేయకుండానే 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్లు పోతాయా? అడ్మినిస్ట్రేషన్ చేయకుండానే ఇంతమంది స్టూడెంట్స్కి ఫీ రీఎంబర్స్మెంట్లు పోతాయా? ఇన్ని 10 లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ మోడల్ స్కూళ్ళలో చదువుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ చేయకుండానే అవుతుందా? అడ్మినిస్ట్రేషన్ చేయకుండానే ఇన్ని జిల్లాలలో కలెక్టరేట్లు అయినాయా? అడ్మినిస్ట్రేషన్లు చేయకుండానే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిందా? అడ్మినిస్ట్రేషన్ అన్నది మీరు అనుకున్న స్టైల్లో జరగాలని కాదు, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేమేం చేయగలుగుతాం మేము అది చేసి చూపిస్తూ ఉన్నాం. దాన్ని మీరు దాని మీద మీరు ఆలోచన చేయాలి తప్పితే 2018 తరహాలో ఉండదు. అప్పుడు ప్రతిపక్షాలు యాక్టివ్గా లేదు, ముందస్తుకు వచ్చి సడన్గా ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వేరు, బీజేపీ యాక్టివ్గా ఉంది, కాంగ్రెస్ యాక్టివ్గా ఉన్నాయి, ఈసారి బీఆర్ఎస్ పప్పులు ఉడకవు అనే వాళ్ళకి సమాధానం. లెట్ దెమ్ ట్రై, వీ వెల్కమ్ దెమ్ పాలిటిక్స్లో. ఎవ్రీబడి యాజ్ ఎ ఛాన్స్, అందరు ఒక దగ్గర రమ్మనండి. అల్టిమేట్గా అందరు ఆరెంజ్ ప్యారెట్లు తిరుగుతూ ఉన్నారు కదండి, అందరు ఒక దగ్గరకు వస్తారు. సేమ్ మనం చూసినాం, ప్రతి ఎలక్షన్లో అదే జరుగుతుంది. ఎవరో 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 వస్తారు, ఏదేదో మాట్లాడతారు, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇవాళ కంటి పరీక్షలు చేయించుకున్నటువంటి అవ్వలకు తెలుసు, తాతలకు తెలుసు, ఇన్ని ఇన్ని ఫ్రీ ఆపరేషన్లు, ఇన్ని ఫ్రీ కళ్ళజోళ్ళు, ఇవన్నీ ఎవరు చేశారండి ఇదివరకు? ఎవరైనా చేశారా? అసలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడన్నా కలగన్నాము మనం? ఇవాళ వస్తూ ఉన్నాయి, అవి నిజమవుతూ ఉన్నాయంటే డెఫినెట్గా ఆ సెక్షన్ అంతా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు. ఎన్ని పార్టీలో వచ్చి ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా అల్టిమేట్గా బీఆర్ఎస్ విల్ విన్ బ్యాక్, కేసీఆర్ గారే సీఎం అవుతారు. ఓకే, లైటర్ వేన్లో, కూల్గా లైటర్ వేన్లో చెప్పండి, కేసీఆర్ తప్ప తెలంగాణలో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు తప్ప ఎవరున్నారండి కంపేర్ చేయడానికి? అసలు ఆలోచించడానికి కూడా ఎవరు లేరు కదా. ఎవరు లేరా మా పార్టీలో అంటున్నారా? ఎక్కడైనా కేసీఆర్ తప్ప తెలంగాణలో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అవుతున్నారు? నోబడీ. రీ నోబడీ, ఈవెన్ కేటీఆర్ కూడా లేదు. హీఈస్ అ గుడ్, ఏమంటారు, నాన్నగారి పాలసీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తారు. నిన్న కూడా నేను ట్వీట్ చేశాను, లైక్ బ్రిలియంట్ వర్క్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. హరీష్ రావు కూడా నచ్చలేదా? హరీష్ అన్న సూపర్ కదా, అసలు ఆయన అసలు నిద్రపోవడం అని చెప్తాం అన్న, ప్లీజ్ కొంచెం రెస్ట్ తీసుకో, ఇదేంది ఇంత పని. నేను నచ్చిన వాళ్ళు అడుగుతున్నాను, అందుకే మీకు హరీష్ రావా, కేటీఆరా, ఇంకెవరైనా ఉంటే వాళ్ళ, కనీసం బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఎవరో కూడా ఉండాలి కదా. మా పార్టీలో కేసీఆర్ గారి ట్రైనింగ్లో బాల్క సుమన్ లాంటి విద్యార్థి నాయకులు, కిషోర్ లాంటి విద్యార్థి నాయకులు, సాయి చంద్ లాంటి కళాకారులు, రసమయ బాలకృష్ణ లాంటి కళాకారులు, వీళ్ళందరూ ఎదిగి వచ్చి ఎవరిని కూడా మీరు ఒకళ్ళని ఇట్లా ఒకళ్ళు అట్లా అని చెప్పడానికి లేదండి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హార్డ్ వర్కింగ్. మీరు చూస్తారు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో మా దగ్గర నచ్చకపోయేటోళ్ళు అని ఎవరు లేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్కింగ్ ఇది ఉంటుంది. ఏదో అంటారు కదా, సన్కి సూర్యుడిది సూర్యుడికి ఉంటుంది, చంద్రుడిది చంద్రుడికి ఉంటుంది అన్నట్టు. ఎవరి స్టైల్లో వాళ్ళు చాలా ప్లెజెంట్గా చక్కగా పనిచేసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుంటారు. హరీష్, కేటీఆర్లో మీ ఓటు ఎవరికి? రెండు ఓట్లు వేసుకోవచ్చు కదా. లేదు లేదు, ఒకటి వేసే అవకాశం ఉండదు, ఒక దొంగ ఓటు అవుతుంది రెండోది వేస్తే. సారీ, మొదటి ఓటు ఎవరికి? అట్లా ఐ కాంట్ ర్యాంక్, ఐ డోంట్ వాంట్ టు ర్యాంక్. ఓకే, రేపు మీరు కుటుంబం అంతా కేసీఆర్కి స్ట్రెంతే కుటుంబం అనేవాళ్ళు ఉంటారు. కేసీఆర్ కొడుకు కూతురు అల్లుడు మాట్లాడిన మాటలు వీళ్ళకి ఎక్కడి నుంచి మాటలు నేర్పించారు, ఎవరు నేర్పించారని మాట్లాడేవాళ్ళని చాలామంది చూశాను. అంటే మాటలు వాళ్ళకి అట్లా సింపుల్గా వచ్చేస్తుంటాయి. కేసీఆర్కి ఎసెట్టి కుటుంబం, ఈ కుటుంబం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఏ స్థాయికి బీఆర్ఎస్ని తీసుకెళ్ళగలుగుతారని నమ్ముతున్నారు? డెఫినెట్గా ఒక కీలక రాజకీయ శక్తిగా ఎదుగుతూ ఉండి, అందులో ఏం అనుమానం లేదు. మీరు అన్నట్టుగా మొత్తం కేసీఆర్ గారి సైనికులందరం కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళమే. మార్నింగ్ టు ఈవినింగ్ మాకు వ్యాపారాలు ఉండవు, ఏమి ఉండవు, డెఫినెట్గా రాజకీయమే జరుగుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతాం, అందరు లైక్ మైండెడ్ పార్టీస్తోని పీపుల్తో కలుస్తాం, చాలా చాలా పవర్ఫుల్ శక్తిగా బీఆర్ఎస్ ఎదుగుతుంది. ఇదే కేసీఆర్కు ఉన్న ఈ కుటుంబమే రేపు తెలంగాణ ఎలక్షన్స్లో మీ పార్టీకి బలహీనత అయితే? కాదండి, ఎందుకంటే మా కుటుంబం ప్రజల కోసం పనిచేసే కుటుంబం. డెఫినెట్గా కేసీఆర్ గారికి అసెట్గా ఉంటాను తప్పితే వారికి ఒక వీక్నెస్గా మాత్రం మారమని నేను బలంగా. మీ అంచనా ఏంటి మొత్తం రేపు ఎన్నికల్లో ఎన్ని సీట్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రాగలవు అని నమ్ముతున్నారు? సెంచరీ కొట్టాలని అనుకుంటున్నామండి మా పార్టీ నుండి. కొడతారని నమ్మకం ఉందా? ఎస్, వీ విల్ వర్క్ హార్డ్. మరి రేవంత్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళ కష్టం పెట్టిపోతుంది అంటారు, అది ప్రజలు నిర్ణయించాలి. రైట్ కవిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, బెస్ట్ ఆఫ్ లక్. రాబోయే రాజకీయాల్లో మీరు మంచి శక్తిగా ఎదగాలనుకుంటున్నాం బీయింగ్ ఏ ఉమెన్గా. అదేవిధంగా మీ కోరిక ఏదైతే ఉందో
ఉమెన్ రిజర్వేషన్లు సాధించాలని ఆ కోరిక కూడా తీరుతుందని అంటున్నా. తద్వారా ప్రజలకి మహిళలందరికి కూడా మంచి అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.